ఆరాధనా పరలోక తండ్రి 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 ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రాజా ఆరాధనా మా 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 యేసు రాజా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై దేవా ఆరాధనా మాత్మదేవా 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 ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా
హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై అందరూ కలిసి హల్లెలూయా 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 స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా అందరూ కలిసి పాడతామా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా టుగెదర్ హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా చిత్ర పైకి లేపి హల్లెలూయా 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 స్తుతి మహిమా 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 హల్లెలూయా స్తుతించు చంద్ర పైకి లేపి తండ్రి దేవా నీకే ఆరాధన యేసు రాజా నీకే పవనాత్మదేవా స్తోత్రము హల్లెలూయా 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 సహోదరి సహోదరులారా చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈ దివ్య సుప్రసాదములు వేయించేసి ఉన్న త్రిత్వగ దేవుణ్ణి స్తుతించి ఘనపరచి మహిమ చెల్లించుదాం. మనకి ఆదర్శమూర్తిగా మనకి ఉత్తమ ఉదాహరణముగా పునీత అందుని వారిని పేరు పెట్టి పిలిచి ఎన్నుకుని అభిషేకించిన ఆ త్రిత్వగ దేవుడు నిరంతరము స్తుతి ఆరాధన ఘనత మహిమలకు యోగ్యుడు. మనల్ని కూడా ఆ పునీత అందుని వారి ప్రార్థన సహాయం ద్వారా ఆయనకు సాక్షిగా మన విశ్వాసాన్ని బలపరచి ఈ జీవితయాత్రలో ఆశ్చర్య అద్భుత కార్యముల ద్వారా మన మనవులు మన ప్రార్థనలు ఆలకించి మనల్ని గొప్పగా దీవించాలని మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ శరీర మనస్సు ఆత్మలను మీ అవసరాలు మీ అవకాశాలు అన్నిటినీ కూడా ఆ పరుపాదాలు సమర్పించుకుందాం. సకల దూతల పునీతుల అతిదూతుల ప్రార్థన సహాయం కోరుకుందాం. పునీత అందోని వారా మా కొరకై ప్రార్థన చేయండి అని వేడుకుందాం. అమ్మ మరియ తల్లి మీ నిరంతర ప్రార్థన సహాయం మాకు దయచేయను అమ్మ.
దైవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మాకరకు ఎప్పుడునో మా మరణ సమయమందునో ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అందోని వారి భక్తులారా, ఈనాడు ఆ గొప్ప పునీతుని యొక్క పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్న విషయం. వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ యాంథనీ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఈనాడు ఈ ఆరాధనలో ఆ పునీతుని యొక్క ప్రార్థన సహాయం ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని హేరాళముగా దీవించాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, చనిపోయిన తర్వాత ఒక్క సంవత్సరంలోగా పునీతుడు అనేటువంటి ఆ గొప్ప పదవికి అర్హులుగా మారినటువంటి ఇద్దరు పునీతులు మన రోమన్ కత్తోలిక చర్చిలో సంఘములో ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి సెయింట్ పీటర్ ఆఫ్ వెరోనా అంటారు. ఆయనని హతసాక్షి అయినటువంటి పునీత పేతృ అని కూడా అంటారు. చనిపోయిన తర్వాత కేవలం 11 లోపలనే ఆయన పునీతుడు అనేటువంటి ఆ గొప్ప స్థానానికి లేవనెత్తబడ్డాడు. రెండో వ్యక్తి పునీత అందోని వారు. మనము చరిత్ర లేఖన పరిశీలిస్తే ప్రియులారా, 1232 సంవత్సరము మే 30 తారీఖున అందోని వారిని పునీత అందోని వారుగా ఘోషణ చేయబడ్డది. ఆ రోజు నుంచి పునీతులందరిలో చాలా ఆశ్చర్య అద్భుత శక్తి కలిగినటువంటి అందోని వారు లోకవ్యాప్తంగా భక్తులందరికీ తన మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా ఎన్నో దీవెనలు ఎన్నో ఆశీర్వాదములు అనుక్రమరిస్తూ ఉన్నాడు. దేవుని కృప వలన కొన్ని నెలల క్రితం ఇటలీ దేశానికి వెళ్ళటానికి పాదువాపురి అందోని వారి జనన స్థలము, ఆయన మరణ స్థలము, ఆయన సమాధి, అలాగే దేవుని వాక్కును ఆయన ప్రకటించినటువంటి ఆయన నాలుక ఇన్ని 100 సంవత్సరాల తర్వాత కూడా కుళ్ళి కృషించిపోకుండా అలాగే ఆయన పాదువాపురి అందోని వారి దేవాలయములు ఇప్పుడు కూడా మందస్సుములు ప్రతిష్ఠించబడి ఉంటుంది. అది చూడటానికి, ఆ అందోని వారి ప్రార్థన సహాయం కోరుకోవటానికి దేవుడు గొప్ప అవకాశం నాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈరోజు ఈ అందోని వారి గారి పండుగ మనం కొనియాడుతూ ఉండగా నా మనస్సు ఈ వాక్యం మేము ఇంతో పంచుకుంటూ ఉండగా, నా యొక్క ఎక్స్పీరియన్స్ పంచుకుంటూ ఉండగా నా మనస్సు పాదువాపురిలో ఉంది. ఆ సంతోషము, ఆ ఆనందము రివులరా నా మనసులో పొంగి పొరలుతూ ఉంటుంది ఈరోజు. ఎందుకంటే కరోనా ప్రపంచంలో వ్యాపించే కేవలం 2 నెలల క్రితం, 2 నెలల ముందు ఈ అవకాశం దేవుడిచ్చాడు.
ప్రియులారా కేవలం ఆర్సిఎం సంఘములో మాత్రమే కేవలం రోమన్ కత్తులక చర్చిలో మాత్రమే పునీతులను గౌరవించటం పునీతుల ప్రార్థన సహాయం కోరుకోవటం పునీతులకు గౌరవ మర్యాద ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం వేరే కత్తులక ఇతర ఏ సంఘములో కూడా పునీతుల ప్రార్థన గాని పునీతుల మధ్యస్థ సహాయము గాని పునీతులకు గౌరవము కూడా వేరే ఏ చర్చిలో ఏ సంఘములో లేదు రోమన్ కత్తోలిక చర్చికి ఆర్సిఎం సంఘానికి కత్తోలిక ఇతర సంఘాలకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యత్యాసం ఇది. అందుకే కత్తోలిక ఇతర సంఘాలు రోమన్ కత్తోలిక చర్చిని ఆర్సిఎం సంఘస్థులను విగ్రహారాధకులు అంటానికి ఒక కారణం ఇది. చర్చిలలో విగ్రహాలు ఉన్నాయని పునీతుల స్వరూపాలు పెడుతున్నారని మాట్లాడలేని శక్తి లేని బలము లేని మట్టితో కానీ ప్లాస్టర్ పారిస్తో కానీ సిమెంట్తో చేస్తున్న బొమ్మని పెట్టి విగ్రహారాధన చేస్తూ ఉన్నారని ఆర్సిఎం సంఘాన్ని ఇతర కత్తోలిక ఇతర సంఘాలు హేళన చేయటానికి వారికి ఉన్నటువంటి ఒక ఛాన్స్. కానీ ఈరోజు పునీత అందోని గారి పండుగ సందర్భంగా కత్తోలిక ఇతర సంఘాలకి ఒక మాట చెప్పాలనుకున్నాం. అదేంటంటే నేను ఒక నెల క్రితం ఎందుకు కత్తోలిక సంఘములో పునీతులను గౌరవిస్తూ ఉన్నారు వారిని సమ్మానిస్తూ ఉన్నారు ఎందుకు వారి స్వరూపాలను పెడుతూ ఉన్నారనేటువంటి ఒక మంచి టాక్ 2.5 గంటల ఒక టాక్ యూట్యూబ్లో ఉంది. కత్తోలిక ఇతర సంఘాలు ఉన్న బిడ్డలకి ఈ 1.5 గంటల నేను ఇచ్చే టాక్ మీకు ఒక జవాబు, మీకు ఒక ఆన్సర్. అందువలన నేను అది ఇప్పుడు చెప్పదలుచుకోవట్లా, ఎందుకంటే ఈరోజు నాకు దానికి టైం లేదు. ఆల్రెడీ మీకు ఏమైనా డౌట్ ఉంటే మేము విగ్రహారాధకులని కత్తోలిక చర్చిలో సైతాను ఆరాధన చేస్తూ ఉన్నారని ఎవరికైనా డౌట్ ఉంటే కత్తోలిక ఇతర సంఘాలలో ఉన్న ఏ సహోదరి అయినా ఏ సహోదరుడైనా మీకు డౌట్ ఉంటే అనుమానం ఉంటే సందేహం ఉంటే బెన్నిఫారిచ్ ఒక టాక్ ఉందండి 1.5 గంటల పునీతులని ఎందుకు గౌరవిస్తున్నాం ఆ టాక్ మీరు వినండి చూడండి తర్వాత మీరు మాట్లాడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా కత్తోలిక చర్చిలో ఒక ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే మనకి ఒక ఫ్యామిలీ కమ్యూనిటేరియన్ అండర్స్టాండింగ్ ఉంది. అనగా ఆర్సిఎం సంఘములో మనకు దేవుని సంకల్పం ఎలాంటిదంటే కేవలం మనకు యేసుక్రీస్తు మాత్రం కాదు, కేవలం తండ్రి దేవుడు మాత్రం కాదు, కేవలం పరిశుద్ధ దేవుడు మాత్రం కాదు. ప్రియులారా ఒక సమాజము ఒక సంఘముతో కూడినటువంటి ఒక ఆరాధన మనం చేస్తూ ఉన్నాం. ఏంటి సంఘముతో కూడిన ఆరాధన అంటే ప్రియులారా చక్కగా వాక్యం పలుకుతూ ఉంటుంది ఎఫెసు రాసిన పత్రిక 2:19 ప్రియులారా ఈ సంఘముతో కూడినటువంటి ఆరాధన చాలా స్పష్టంగా వాక్యంలో ఉంటుంది. మనం ఒకసారి విందాం ఎఫెసు రాసిన పత్రిక 2:19 వింటాము ఒకసారి. కనుక అన్యులారా మీరు ఇక పరదేశులను పరాయి వారును కారు, మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు, దేవుని కుటుంబంలో సభ్యులు. 20:21 కూడా క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తుల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మింపబడిన వారే, ఆ భవనమంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 21 ప్రైజ్ ది లార్డ్. ఆ భవనమంతయు ఒకటిగా నిలిచి దానిని ప్రభునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 22 కూడా చదువుతామా. ఆయనతో ఏకత్వం వలన మీరును అందరితో కలిపి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. ప్రియులారా గమనించండి కత్తోలిక ఇతర సంఘాలకి కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు కొన్ని చర్చలకి,
కొన్ని సంఘాల కేవలం తండ్రి దేవుడు మాత్రమే ఉన్నాడు, కొన్ని సంఘాలకి వీళ్ళిద్దరు లేరు, కేవలం పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఇటువంటి రకరకాల బోధనలు ఉన్నాయి. కానీ కత్తోలిక చర్చిలో ప్రియబడ్డారా, సంఘపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి కమ్యూనిటీ పరమైనటువంటి కాన్సెప్ట్, ఒక బోధ ఎందుకు ఉంది అంటే ప్రియబడ్డారా, ఎఫెసి 2:18-20, 21-22 వచనాలలో వాక్యం వెలుగుతుంది, యేసుక్రీస్తు మూలరాయిగా అపోస్తుల చేతును పునీతుల చేతును హతసాక్షుల చేతును మనకంటే ముందుగా మరణించినటువంటి ఎంతో మంది పుణ్యపురుషుల చేతును నిర్మించబడినటువంటి కట్టబడినటువంటి ఒక భవనములో మనమందరము అన్యులు కాదు, పరాయ వాళ్ళు కాదు, ఆ భవనములో మనము కూడా ఒక సభ్యులు అని వాక్యం పలుకుతూ ఉంది. మీ ఇంట్లో అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, అక్క చెల్లు అన్నదమ్ములు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ప్రియులారా, వీళ్ళందరూ కలిసినదే కుటుంబం. నీవు నేను ఒక్కడే తోక ఆడిస్తే కుటుంబం కట్టలేము. కుటుంబం అంటే అందరు కలిసినదే కుటుంబం. ప్రియులారా, దేవుని సంకల్పము కూడా అదే. మనకు పరలోకములో తండ్రి దేవుడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే మానవరక్ష చరిత్ర సంఘటన సాధించినటువంటి తల్లి మరియమ్మ బాప్తిస్త యోహాను, యేసుక్రీస్తు సాక్షిగా నిలబడి మరణించినటువంటి ప్రియులారా 12 అపోస్తలులు, అలాగే 100 హతసాక్షులు, దేవునికి సాక్షిగా ప్రాణం ధారబోసినటువంటి ఎంతో మంది పునీతులు మనకున్నారు. వీళ్ళందరూ కలిసినది ప్రియులారా కత్తోలిక ఆర్సిఎం సంఘ విశ్వాసం. బైబిల్ని ఆధారం చేసుకున్నది, కట్టుకథలు కాదు. అందుకే ప్రియులారా కత్తోలిక సంఘంలో ప్రతి ఆదివారం కానీ ప్రతి పండుగ రోజు విశ్వాస సంగ్రహం అనే ప్రార్థన ఉంటుంది. పరలోకమును భూలోకమును సృష్టించిన ఆ ప్రార్థన అక్కడ మొదలుకుంటే ప్రియులారా చివరికి దీని విశ్వసిస్తున్నాం, పవిత్రాత్మను కత్తోలిక శ్రీసభను పునీతుల సంబంధ ప్రయోజనమును పాపముల మన్నింపును శరీరముక ఉద్ధానమును నిత్య జీవమునందు నేను విశ్వసించి ఉన్నానంటే ప్రియులారా మరణానంతరము మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామంటే తండ్రి దేవునితోనూ యేసుక్రీస్తుతోనూ పరిశుద్ధాత్మ దేవునితోనూ అసంఖ్యం దూతలతోనూ పునీతులతోనూ ఉన్నటువంటి ఒక సాక్షిభూతం మనకున్నారు. వారందరితో కలిసి ఒక నిత్య జీవం, నిత్య ఆనందం నాకు ఉంది అనేటువంటిది పవిత్ర గ్రంథాన్ని ఆధారం చేసుకున్నట్టు మన విశ్వాసం ప్రియపడారా. అందుకే ఆ పెద్ద కుటుంబములో నేను ఈ వాక్యం అంటున్న మీరు అందరూ సభ్యులే. ఇది ఆర్సిఎం కత్తోలిక సంఘ విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, ఇక్కడ ఇంకొక విషయం మీ శ్రద్ధకి తీసుకెళ్ళాలనుకున్నాం. అదేంటంటే కత్తోలిక ఇతర సంఘాలు ఆర్సిఎం సంఘాన్ని విగ్రహారాధికులు అంటానికి ఒక కారణం కూడా ఉంటుంది. అది కొంతవరకు ఆర్సిఎం సంఘము మన తప్పే, అది మనం ఒప్పుకోవాలి. అదేంటంటే ప్రియులారా, కొన్ని చర్చెస్లో కొన్ని ఆరాధన ఆలయాలలో పునీతులని గౌరవించే విధానం చూస్తే, వారి పండుగలు చేసుకున్నటువంటి విధానం చూస్తే సాక్షాల విగ్రహారాధనలాగానే కనిపిస్తుంది కొన్ని. ఇదేంటి అని ప్రశ్నిస్తే ప్రియపడ్డారా, కేవలము ఆర్సిఎం సంఘములో కత్తోలిక చర్చిలు విశ్వాసైనటువంటి నువ్వు నేను ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేంటి ప్రియపడ్డారా, మన నిజమైనటువంటి ఆరాధన ఏంటి, పునీతులకి మనమిస్తున్న గౌరవం ఏంటి, ఈ రెండింటి మధ్యలో సరైనటువంటి విశ్వాసం మనకుండాలి. మనం దారి తప్పిపోకూడదు. ఎందుకంటే కొంతమంది దారి తప్పిపోయారు, నాకు తెలుసు కాబట్టి నేను ప్రత్యక్షంగా ఈ ఆన్లైన్ ప్రోగ్రాములో ఈ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నా. మరి ఇప్పుడు రసదత్తు వినండి, నేను లాట్రిన్లో 3 చెప్పాలనుకున్నాం. 1 లాట్రియా, 2 హైపర్ దూలియా, 3 దూలియా. ఈ 3 శుద్ధతో వినండి. 1 లాట్రియా.
LATRIA అంటారు లాటిన్ లాంగ్వేజ్ లో లాటిన్ భాషలో ఉన్నటువంటి ఒక పదం దీని అర్థం ఏంటి ప్రియబడారా మన ఆరాధనలకి స్తుతులకి ఘనతకి మహిమకి యోగ్యుడు కేవలం తండ్రి దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే సద్దు వినండి తండ్రి దేవునికి యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మ దేవునికి ముగ్గురు వ్యక్తులు ఒకే ఒక దేవుడు మనకున్నాడు ఆ త్రిత్వ దేవునికి మాత్రమే ఆ దేవునికి మాత్రమే ఓన్లీ ద ట్రయన్ గాడ్ మన సకల ఆరాధనలకి స్తుతులకి ఘనతకి మహిమకు యోగ్యుడు ఇంకొక్కడు మన సంఘములో కత్తోలిక చర్చిలో లేడు ఉండరాదు అందుకే ప్రియులారా మీరు పునీత అంతోని వారి భక్తులు కావచ్చు ఇంకా అసంఖ్యం పునీతులు మనకు వేరే ఉన్నారు కానీ కేవలం దేవునికి మాత్రమే మీ ఆరాధనలో స్తుతి ఘనత మహిమ ఆరాధన చెల్లించాలి దేవుడు ఒక్కడే దానికి యోగ్యుడు వేరే ఎవరికీ ఆ యోగ్యత లేదు ఎవరికీ ఆ హక్కు లేదు వేరే ఎవరికీ ఆ అధికారం లేదు దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనత మహిమ స్తుతి స్తోత్రము ఘనత ఆరాధన మీరు వేరే ఎవరికైనా ఇస్తే అది విగ్రహ ఆరాధన అది తప్పు ఆ నిజమైనటువంటి కరెక్ట్ విశ్వాసం కాదు అది భక్తి కాదు అది విగ్రహ ఆరాధన అవుతుంది నంబర్ 1 రెండవది ప్రియులారా హైపర్ దూలియా అంటారు లాటిన్ భాషలో ఈ హైపర్ దూలియా అంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఈ త్రిత్వైక దేవుడు తర్వాత రెండవ స్థానములో ప్రియులారా మన గౌరవానికి మన మర్యాదకి అర్హత కలిగిన నెక్స్ట్ పర్సన్ ఎవరంటే తల్లి మరియమ్మ మాత్రమే ఎందుకంటే మానవ రక్ష చరిత్ర సంఘటన అంటే నీ రక్ష నా రక్ష సాధించడానికి దేవుడు ఆమెని అంత గొప్ప ఒక పాత్రగా వినియోగించుకున్నాడు కాబట్టి ఆమె మధ్యస్థ ప్రార్థన సహాయం మనం కోరుకుంటున్నాం తల్లి మరియమ్మకి ప్రియులారా స్తుతులు ఆరాధన ఘనత మహిమ తల్లి మరియమ్మకి మనం అర్పించకూడదు అది కూడా తప్పు అది విగ్రహ ఆరాధన తల్లి మరియని యేసుక్రీస్తుకు తల్లిగా తండ్రి దేవుడు ఎన్నుకున్న ఒక పాత్రగా ప్రియులారా ఆమె నీ రక్ష నా రక్ష సాధించడానికి ఒక పాత్రగా దేవుని చేతుల్లో మారినది కాబట్టి ఆమెని మనం గౌరవిస్తూ ఉన్నాం ఆమె ప్రార్థన సహాయం కోరుకుంటున్నాం ఎందుకంటే ఆమె తన కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరికి మనవి చేసి ఆశ్చర్య అద్భుత కార్యములు మనకు చేయగలిగే ఒక శక్తి కలిగినటువంటి దేవునిచే ఎన్నుకనబడిన ఒక స్త్రీ కాబట్టి ఆమె ప్రార్థన సహాయం మనం కోరుకున్నాం ఆమె మన గౌరవానికి మర్యాదకి అర్హత కలిగి ఉంటుంది దాని లాటిన్లో హైపర్ దూలియా అంటారు మూడవ స్థానములో ఉన్నారు ప్రియులారా పునీతులందరూ దాని లాటిన్లో దూలియా అంటారు DULIA దూలియా అదేంటంటే మూడవ స్థానములో మూడో పొజిషన్లో ఉన్నారు పునీత అందోని గారితో సహా మన కత్తోలిక సంఘమున అందరి పునీతులు సకల పునీతులకి కేవలం మూడవ స్థానం మాత్రమే ఉన్నారు ప్రియులారా వీళ్ళెందుకు పునీతులయ్యారు కొంతమంది అందోని వారి గారికి చేసిన ప్రార్థన కానీ ఆయనకి ఆయన పట్ల ఉన్న భక్తి కానీ వారి యొక్క శ్రద్ధ చూస్తే అందోని వారే దేవుడిలాగా అనుకుంటున్నాడు కొంతమందికి అందోని వారు దేవుడే ప్రియులారా గమనించండి పునీత అందోని వారు దేవుడు కాదు కొంతమందికి యేసయ్య ప్రభువా తండ్రిదేవ ఆత్మదేవ ఈ పేర్లు ఏమీ నోటికి రాదు అందోని వారా అందోని వారా అందోని వారు గారు యేసుక్రీస్తు కంటే గొప్పవాడే అందోని వారిని మాత్రమే ప్రార్థన చేస్తారు కొన్ని ఇంట్లకు వెళ్తే అక్కడ యేసుక్రీస్తు ఫోటో లేదు పరిశుద్ధాత్మ దేవుడు లేదు ఏమీ లేదు అందోని వారిని ప్రతిష్ఠించి ఉన్నాడు ఇంట్లో
ప్రియులారా దేవునికి ఉన్న గౌరవాన్ని అర్హతను స్తుతి ఘనత మహిమ పునీతులకి మీరు దయచేసి ఇవ్వవద్దు అది తప్పు విగ్రహారాధన చేయవద్దు ఎందుకంటే ప్రియులారా అందోని వారు గారు కూడా యేసు క్రీస్తుని ఆ బాల యేసును చేతులు ఎత్తి పట్టుకొని ఆయన వాక్యాన్ని బోధిస్తూ దేవుని ఆత్మ వలన ప్రభావితమై యేసుక్రీస్తుకు సాక్షిగా జీవించిన వాడే యేసుక్రీస్తు అందోని వారికి సాక్షిగా కాదు అందోని వారు యేసుక్రీస్తుకు సాక్షిగా జీవించాడు ఆయన వాక్యాన్ని బోధించాడు ఆ యేసుక్రీస్తుని చిన్న బాల చేతులు ఎత్తి పట్టుకున్నాడు ఆయనకి సాక్షిగా జీవించాడు అందువలన పునీతుల్ని మనం గౌరవించవచ్చు వారికి మర్యాద ఇవ్వవచ్చు వారి ప్రార్థన సహాయం కోరవచ్చు కానీ ఎప్పుడు కూడా పునీతులని ప్రియులారా ఘనత స్తుతి మహిమ ఆరాధన ఎప్పుడు కూడా పునీతులకి ఇవ్వవద్దు మరి ముఖ్యంగా పునీత అందోని వారికి మీరు ఇవ్వవద్దు నాకు కూడా పునీతులు అంటే చాలా ఇష్టం అందోని వారికి నాకు చాలా ఇష్టం ప్రియులారా ఎందుకంటే ఆయన నేను ఒక ఆదర్శమూర్తిగా తీసుకున్నాం దీనికి ఆయన బోధించిన సువార్త బోధన నాకు చాలా నచ్చింది ఎ వెరీ గుడ్ పవర్ఫుల్ ప్రీచర్ ఒక బోధకుడు కాబట్టి నేను అతన్ని ఒక మోడల్గా తీసుకున్నాం అందోని వారిని అందువలన పునీత అందోని వారు గారు కూడా యేసుక్రీస్తుకున్న గౌరవము యేసుక్రీస్తుకున్న మహిమ స్తుతి పాత్రముకు అందోని వారు గారు యోగ్యుడు కాదు అందువలన ఈ క్లియర్గా మీరు ఈ లాట్రియా హైపర్ దూలియా దూలియా మన ఆర్సిఎం సంఘములో ఎవరికి ఎలాంటి మహిమ ఎలాంటి గౌరవము ఎలాంటి మర్యాద ఎలాంటి ప్రార్థన సాయం కోరుకోవాలో కరెక్ట్గా మీరు దీన్ని అర్థం చేసుకోవాలి ఇది కొంతమందికి తెలియదు కాబట్టి ప్రియులారా మనము పునీతులకు ఇచ్చే గౌరవాన్ని మర్యాదను చూస్తే అది విగ్రహారాధనలాగా అనిపిస్తుంది అందువలన మనం అలాంటి తప్పులు చేయకూడదు అలాంటి పొరపాటు చేయకూడదు విశ్వాసాన్ని కరెక్ట్గా మనము బైబిల్ని ఆధారం చేసుకుంటూ మనం పాటించాలి చూడాలి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 చెప్పండి దేవవర ప్రసాదము చేత మరియమ్మ వందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడు మాకరకు ఎప్పుడునో మామన సమయమందునో ప్రార్థించండి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా అయితే దూలియా అనేటువంటి మూడవ పొజిషన్లో మూడవ స్థానములో ఎందుకు మనం పునీతులని గౌరవిస్తున్నాం మనం మర్యాద వారికి చూపిస్తున్నాం ఎందుకు వారి ప్రార్థన సాయం కోరుకున్నామంటే ప్రియపిల్లారా మనకి పునీత పౌలు గారు కొరింథ రాసిన పత్రిక మొదటి కొరింథ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వచనములో పునీత పౌలు గారు మనకు ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆదర్శాన్ని సందేశాన్ని ఇస్తూ ఉన్నారు ఒకసారి విందామా నేను క్రీస్తుని అనుసరించినట్లే నేను క్రీస్తుని అనుసరించినట్లే మీరు నన్ను అనుసరింపుడు మీరు నన్ను అనుసరింపుడు ప్రియులారా గమనించండి పౌలు గారు కూడా పునీత పౌలు గారే ఆ పునీత పౌలు గారు ఏమంటున్నారు నేను యేసు క్రీస్తుని అనుసరించినట్లు మీరు నన్ను అనుసరించమంటున్నాడు ఇది కరెక్ట్ పునీత అందోని వారు గారు చెప్పవచ్చు ఏమని చెప్తూ ఉన్నాడు ఏమని నేను యేసు క్రీస్తుని అనుసరించినట్లు నేను ఆయన వాక్యాన్ని పాటించినట్లు నేను యేసు క్రీస్తుని ప్రేమించినట్లు మీరు నన్ను ప్రేమించండి నన్ను అనుసరించండి నన్ను అనుకరించండి అంటున్నాడు ప్రియులారా ఇది కరెక్ట్ పునీత పౌలు గారు ప్రియులారా మనకుంటే పునీత సెయింట్ ఆంథనీ ఉంటే ఎంతోమంది పునీతులు ఉంటే వారిని మనము అనుసరించవచ్చు అనుకరించవచ్చు ఒక ఆదర్శమూర్తిగా తీసుకోవచ్చు ఎందుకు వారు ఒక హీరోస్ లాగా తయారయ్యారు మన భారతదేశంలో ప్రపంచంలో కూడా పిల్లరా ఈ హీరో హీరోయిన్ వర్షిప్లు చాలా ఉన్నాయి కొంతమంది సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్స్ అంటే పిచ్చి ప్రాణం వాళ్ళలాగా హెయిర్ స్టైల్ చేసుకోవాలి వాళ్ళలాగా చీర కట్టుకోవాలి వాళ్ళలాగా డ్రెస్ వేసుకోవాలి వాళ్ళలాగా నడుచుకోవాలి
వాళ్ళలాగా రకరకాల బాడీ స్టైల్ పట్టుకుంటారు. కేవలము ఒక పొలిటీషియన్ గాని ఒక సినిమా యాక్టర్ గాని సినిమా యాక్ట్రెస్ గాని ఒక మోడల్ గా తీసుకొని ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, ఒకరోజు ముత్తంగిలో ఒక యువతి యువకులకు ధ్యాన వడక నడిపించాను నేను. చాలా మంది యువతికులు వచ్చాడు. అప్పుడు అందులో ఒక అబ్బాయి, ఏ హెయిర్ స్టైల్ నాకు తెలియదు, ఈ తల ఇలా ఒక బొందలాగా పట్టుకుని వచ్చాడు. నేనే ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను అతన్ని పిలిచాను, ఏంట్రా ఇది, ఏ స్టైల్ రా అని అడిగాను. స్వామి నాన్నకి ప్రేమతో అన్నాడు వీడు. అప్పుడే రిలీజ్ అయిందంట నాన్నకి ప్రేమతో ఒక సినిమా. వాడు అంటున్నాడు, ఈ నాన్నకి ప్రేమతోని సినిమాలో హీరో చేసుకున్నటువంటి హెయిర్ స్టైల్ అంట. అది సినిమా చూశాడో లేదో, వెళ్ళాడు సలూన్కి, నాన్నకి ప్రేమతో తల బొందలాగా పట్టుకొచ్చాడు. ప్రియులారా, వాడ నాన్న మీద ప్రేమ ఉంది కాబట్టి కాదు, నాన్నకి ప్రేమతో ఉంటే బాగుంటేది. ఒక హీరో వేసుకొచ్చినటువంటి స్టైలు అనుకరించే ఒక కాలం. బాహుబలి సినిమా ఇంటికి వచ్చింది, కొంతమంది ఆడవాళ్ళు బాహుబలి చీర కొనుక్కొని వచ్చి ఈ కొంగు ఒప్పుకుని తిరుగుతున్నారు. బాహుబలి చీర, బాహుబలి చీర నేను చూశా. ఇది కథ కాదు, సినిమా రిలీజ్ అయితే బాహుబలి చీర కట్టుకుని తిరుగుతున్నారు. ప్రియబిడ్డలారా, ఇటువంటి అనుకరణము ఇటువంటి మోడల్ కాదు, ఇది ప్రాపంచిక సంబంధమైనది. సినిమాలు వస్తాయి పోతాయి, నువ్వు ఎన్టీఆర్ లాగా బొందలాగా నీ హేసలు పెట్టుకుంటే వాళ్ళలాగా అవుతాడా? నడవదు. బాహుబలి చీర కట్టుకుంటే నువ్వు ఆమెకు తయారవుతావా? నడవదు. కానీ పునీతులని హీరోలాగా తీసుకుంటే, పునీతురాలను ఒక మోడల్గా తీసుకుంటే, ప్రియులారా, వారు యేసుక్రీస్తుని అనుసరించిన విధానం, వారు దేవుని వాక్యాన్ని పాటించిన విధానం, వారు దేవుని ప్రేమించిన విధానం, వారు దేవునికి సాక్షిగా నిలబడే విధానం నువ్వు కూడా అనుకరించవచ్చు, నీవు కూడా ప్రాక్టీస్కి వచ్చి చేసుకోవచ్చు. అప్పుడు నీవు కూడా వాళ్ళలాగా తయారవుతారు. యేసుక్రీస్తుని ప్రేమించేవారుగా, యేసుక్రీస్తుని అంగీకరించేవాడుగా, యేసుక్రీస్తు వాక్యాన్ని పాటించేవాళ్ళగా తయారవుతారు. ప్రియులారా, అప్పుడు ఏమవుతుందంటే, ఆ తండ్రి దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధ దేవుడు ముగ్గురు కలిసి నీలో నివాసం ఏర్పరుచుకుని నిన్ను కూడా ఆ దేవునితోనూ ఆత్మతోనూ యేసుక్రీస్తుతోనూ ఐక్యపరచే ఒక దేవుని ప్రసన్నత నీలో కలుగుతూ ఉంటుంది. పునీతుల్ని మనం అనుసరిస్తే బిడలారా, ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వాక్యం పలుకుతున్నప్పుడు ప్రియపడలారా, మీరు నన్ను ప్రేమించునచున్న ఆజ్ఞలు మీరు పాటించురు, నన్ను ప్రేమించువని తండ్రి కూడా ప్రేమిస్తాడు, మేము వచ్చి వానిలో నివసింతుము అని వాక్యం పలుకుతూ ఉండే ప్రియపడలారా, ఈ అన్నిటికీ రహస్యం అదే. పునీతుల్ని మనం సన్మానిస్తే, పునీతుని మనం గౌరవిస్తే ప్రియపడలారా, దాని వలన మనకు కలుగుతున్నటువంటి గొప్ప కార్యం ఇదే. ఒకసారి విందామా, పునీత హెబ్రీ రాసిన పత్రిక తీసుకుంటామా. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం తీసుకుంటాం. అక్కడ మనకు దేవుని వాక్యాన్ని బోధించిన వారు, మనకి యేసుక్రీస్తుకు సాక్షిగా నిలబడిన వారిని, మనకి సన్మార్గం చూపించిన వారిని, మనకి భక్తి నేర్పించినటువంటి మన మునుపటి నాయకులను మర్చిపోవద్దని, వారిని గుర్తించుకోవాలని, వారి ఆదర్శమును మనం కూడా ఫాలో చేయాలని చక్కగా వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఆర్సీఎం చర్చిలో విగ్రహారాధన కాదు ఇది. వాళ్ళు హీరోస్ అండ్ హీరోయిన్స్ ఆఫ్ ఫెయిత్ అనమాట, విశ్వాస వీరులు, దేవునికి సాక్షులు. కాబట్టి వారిని గౌరవిస్తూ ఉన్నాం, మర్యాద చూపిస్తూ ఉన్నాం, వారి ప్రార్థన సహాయం మనం కోరుకుంటున్నాం. వింటామా, దేవుని సందేశమును మీకు బోధించిన మీ మునుపటి నాయకులను తలంచుకొనుడు. వారు ఎట్లు జీవించి మృతి చెందిరో విచారించి వారి విశ్వాసమును అనుసరించమంటున్నాడు. ప్రియమన్నారా,
ఈనాడు పునీత అంతోని వారి పండకొని ఆడుతుండే చాలా మందికి ఏం కావాలి తెలుసా? అంతోని వారా, నా బంగారం పోయింది, అది దొరకాలి, అందుకు అంతోని వారు కావాలి. నిన్న దివివాణి టీవీలో నన్ను పిలిచారు పూజకి, వాక్యం చెప్పడానికి. నాకు ఇచ్చినటువంటి సందేశం తెలుసా, అంటే అంశం ఏం తెలుసా? పునీత అందోని వారా, గొడ్రలైనటువంటి, గర్భఫలములైనటువంటి, సంతాన సౌభాగ్యం లేనటువంటి వారికి పునీత అందోని వారు మధ్యస్థ ప్రార్థన పాలకులంట. అంటే ప్రియులారా, నీకు గర్భఫలం లేకపోతే పునీత అందోని వారు కావాలి. నీకు మంచి వివాహ సంబంధం రావాలంటే పునీత అందోని వారు కావాలి. నీ బంగారం పోగొట్టుకుంటే అందోని వారు కావాలి. నీకు ఉద్యోగం కావాలంటే అందోని వారు కావాలి. ఇల్లు కట్టాలని అందోని వారు కావాలి. ప్రియులారా, నీకు స్వస్థత కలగడం అందోని వారు కావాలి. ఏంటి సంగతి ఇక్కడ? ఈ ప్రాపంచికమైనటువంటి, లౌకికమైనటువంటి నీ కొన్ని కార్య సాధకం కోసం ఒక పునీతుని కాలు పట్టుకోవటం మాత్రమే నీ భక్తి అయితే అది తప్పు. శ్రద్ధతో వినండి. బంగారం పోయింది, అందోని వారు కావాలి. ఇల్లు కట్టాలి, అందోని వారు కావాలి. పెళ్లి జరగాలి, అందోని వారు కావాలి. సంతానం కావాలి, అందోని వారు కావాలి. ప్రాపంచికమైనటువంటి, లౌకిక సంబంధమైనటువంటి, ఆస్తిపాస్తుల సంబంధమైనటువంటి విషయాలలో నీవు తినాలి, సుఖపడాలి, ఆనందించాలి, లౌకికమైనటువంటి అన్ని కలిగి ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో పునీత అందోని వారి ప్రార్థన సాయం కోరుకుంటూ నొవేనాలు చేయటమా, పూజ చేయించటమా, ఇటువంటి కార్యాలకు మాత్రమే నీ వస్తూ ఉన్నారంటే ప్రియపడ్డారా, అది సరైనటువంటి విశ్వాసం కాదు, అది సరైన భక్తి కాదు, అది స్వార్థముతో కూడినటువంటి కొన్ని భక్తి క్రియలే. కానీ పునీత అందోని వారు కానీ, వేరే ఇతర ఏ పునీతులు కానీ, వారి దగ్గరికి మనం ఎందుకు రావాలి, ఎందుకు వారి ప్రార్థన సాయం కోరుకోవాలి అంటే ప్రియపడ్డారా, ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వాక్కు చాలా ముఖ్యమే. హెబ్రీయుల రాసిన పత్రిక 13:7 ఒక్కసారి చదువుతో వినండి. ఈ మాట దేవుని సందేశమును, దేవుని సందేశమును మీకు బోధించిన, నీకు బోధించిన మీ మునిపటి నాయకుల్ని, నాయకులను తలంచుకొనుడు, తలంచుకొనుడు. ప్రియులారా, నంబర్ వన్ ఇదే. వారు ఏం చేశారు? దేవుని సందేశం వారు బోధించారండి. ప్రియులారా, పునీత అందోని వారి గారి స్వరూపం చూడండి, పునీత అందోని వారి గారి బొమ్మ చూడండి, పిక్చర్ చూడండి. ఆయన చేతిలో ఏముంది? బంగారం కాదు, నీ ఇల్లు కాదు, నీ సంతానం కాదు. అందోని వారి చేతుల ప్రియులారా, దేవుని యొక్క రక్షణ సువార్త అయినటువంటి బైబిల్ ఉంది. అందోని వారి గారు ఎందుకు ఇంత పవర్ఫుల్ పునీతులయ్యారంటే ప్రియులారా, ఆయన దేవుని యొక్క పరిశుద్ధ రక్షణ సువార్తని, వాక్కును, బైబిల్ని ఆయన ప్రేమించాడు, ఆయన పాటించాడు. అది పాటించమని రక్షణ సువార్త ఆయన బోధించాడు. అందుకే ఆయన ఒక బోధకుడు, ఎ టీచర్, ఎ ప్రొఫెసర్, ఎ డాక్టర్ ఆఫ్ ద చర్చ్. విశ్వాసాన్ని నిలబెట్టేవాడు ఆయన. కత్తోలిక ఇతర సిద్ధాంతాలకి విరుద్ధమైనటువంటి పునీత అందోని వారి గారిని ఒక సమ్మట్టి అంటారు బిడ్డలారా, సమ్మట్టి, సుత్తి అంటారు. అంటే కత్తోలిక విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి ఏ తప్పుడు సిద్ధాంతమైన, బోధ అయినా అందోని వారి గారు అంత గట్టిగా నిలబడి దాన్ని ఖండించేవాడు, అది తప్పని బోధించేవాడు. అందుకే అందోని వారి చేతులు ఒక బైబుల్ ఉండే ప్రియులారా, ఆయన బైబిల్ని చదివాడు, ఆ బైబిల్ని ఆయన స్వీకరించాడు, బైబిల్ని అంగీకరించాడు, సొంత జీవితంలో పాటించాడు, అది పాటించమని అందరికీ బోధించాడు. బోధకుడు అందోని వారు. అందోని వారిని ఎందుకు మనం గౌరవిస్తున్నామంటే ప్రియులారా, మొట్టమొదటిగా ఆయన మనకి సువార్త బోధించాడు కాబట్టి మనం అతన్ని గౌరవిస్తూ ఉన్నాం, మోడల్గా తీసుకుంటున్నాము. ఇది నిజమైనటువంటి భక్తి విశ్వాసం. ఇంకా రెండవది, ముందుకు వారు ఎట్లు జీవించి మృతి చెందిరో విచారించి, వారు ఎట్లు జీవించి మృతి చెందిరో, గమనించండి, వారి విశ్వాసమును అనుసరింపుడు, వారి విశ్వాసమును అనుసరించమంటున్నాడు. ప్రియులారా, అందోని వారి చేతుల్లో రెండవదిగా ఏముంటుంది?
ఆయన చేతిలో చిన్న బాల యేసు ఉన్నాడు. అంటే ఆయన దేవుణ్ణి ఎంతగా ప్రేమించారంటే ప్రియులారా, చిన్న బాలయేసుని చేతిలో ఎత్తుకుని కౌగలించి ముద్దు పెట్టి ఆ బాలయేసుతో మాట్లాడి ఆడుకున్నాడంట పునీత అందోని వారు. ఒక్కసారి గమనించండి, అంటే దేవుని కుమారుడైనటువంటి చిన్న బాలయేసుని చేతులు ఎత్తుకున్నగలిగే భాగ్యం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్ దేవుడై ఉండెను. 14వ వచనము యోహాను 1:14, ఆ వాక్కే మానవుడై మన మధ్య నివసించును. ఆ వాక్కును చేతులు ఎత్తి పట్టుకున్నటువంటి ఎంత గొప్ప సౌభాగ్యం కలిగిన వాడు. ఆ విశ్వాసాన్ని మనం అనుసరించాలి, ఆ గొప్పతనాన్ని అనుసరించాలి. ఈ జూన్ 13వ తారీఖున అందోని వారి గారి పండుగ అంటే ప్రియపడ్డారా, ప్రాపంచికమైన కొన్ని కార్యసాధకం కోసం కాదు. అందోని వారి గారిని మనం ఈ పండుగ రోజు కొనియాడవలసినది, కానీ అతనిలో ఉన్న విశ్వాసాన్ని అనుసరించడానికి మనం ఈరోజు కొనియాడాలి. అందోని వారి గారా, మీరు యేసుకృష్ణుని ఎలా ప్రేమించాడో, యేసుకృష్ణు ఎలా చేతులు ఎత్తిపట్టుకున్నాడో, అటువంటి ఒక పరిశుద్ధత, అటువంటి ఒక గౌరవము, అటువంటి యేసుక్రీస్తు పట్ల ఉన్న ప్రేమ నాలో కూడా పుట్టించి అందోని వారి గారా అని అందోని వారి గారి ద్వారా యేసుక్రీస్తుకి దగ్గర అవ్వటానికి, అందోని వారి గారి ద్వారా వాక్యాన్ని ప్రేమించటానికి అందోని వారి ప్రార్థన సహాయమున పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకొక అడుగు ఎక్కువగా దేవుని భక్తిలో విశ్వాసములో ఎదగటానికి బలపడటానికి మనకు పునీతులు కావాలి, అందోని వారు కావాలి. 3వదిగా ప్రియులారా, అందోని వారి చేతులు ఏముంటుంది, ఒక లిల్లీ పుష్పం ఉంటుంది, లిల్లీ పువ్వు ఉంది ఆయన చేతులు. ప్రియులారా, ఈ లిల్లీ పువ్వు ఎందుకు అని ప్రశ్నిస్తే ప్రియులారా, మనం కత్తోలిక శీర్ష పరిశీలన చూస్తే ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, కొంతమంది పునీతుల చేతులు మాత్రమే ఈ లిల్లీ పుష్పం ఉంటుంది, లిల్లీ పూలు ఉంటుంది, ఆ ఫ్లవర్ ఉంటుంది. వాళ్ళు ఎరండి ప్రియులారా, ఒకటి సెయింట్ జోసెఫ్ పునీత యోసెఫ్ గారి చేతిలో ఈ లిల్లీ పువ్వు ఉంటుంది, రెండవదిగా సెయింట్ సిసిలియా అమ్మగారి చేతిలో ఉంటుంది, సెయింట్ క్లారమ్మ చేతిలో ఉంటుంది, ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసి చేతిలో ఉంటుంది, పునీత డొమినిక్ చేతిలో ఉంటుంది, అందోని వారి చేతిలో ఉంటుంది ఈ తెల్లటి ఈ ఫ్లవర్, ఆ పూలు. ఇటువంటి కొంతమంది పునీతుల చేతుల్లో మాత్రమే ఈ తెల్లటి లిల్లీ ఫ్లవర్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి, అందరి చేతులు లేదు. ఈ లిల్లీ ఫ్లవర్ ప్రియులారా దేన్ని చూపిస్తుందంటే, అది పరిశుద్ధత, నిర్మలత్వము, నిష్కళంకత, శాంక్టిటీ, హోలీనెస్ని చూపిస్తూ ఉంది అనమాట. ఈ పరిశుద్ధత, ఈ నిర్మలత్వము, ఈ శాంక్టిటీ అంటే పాప మచ్చలు లేకుండా, పాప మరక్క లేకుండా పరిశుద్ధులుగా జీవించినటువంటి వాళ్ళే ఈ పునీతులందరూ, ఇంక్లూడింగ్ పునీత సెయింట్ ఆంథనీ. అందుకే ఆయన చేతిలో ఈ లిల్లీ ఫ్లవర్ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ ప్రాపంచికమైనటువంటి పాప వ్యసనాలలో పడిపోకుండా దాన్ని అతిక్రమించినటువంటి పునీతుడు. ఈ జూన్ 13వ తారీఖున పునీత అందోని వారి గారి పంట కొనియాడుతూ ఉండగా ప్రియులారా, ఆయన నుండి నీవు నేను నేర్చుకోవలసినటువంటి 3వ చివరి అంశం ఏంటంటే, ఆయనలాగా పరిశుద్ధుడుగా జీవించటానికి, పాప కళంకము లేకుండా, పాప మచ్చ లేకుండా జీవించటానికి నీకు నాకు దేవుడు ఇచ్చిన పిలుపు. అందుకే పునీత అందోని వారు ఒక ఆదర్శమూర్తిగా ఉన్నాడు పరిశుద్ధతకి, నిర్మలత్వానికి. తిని త్రాగి అన్ని రకాల తప్పుడు పనులు చేస్తూ, పాప పనులు చేస్తూ, కేవలం ఇల్లు కట్టుకోవటానికి, వివాహ సంబంధం రావటానికి, పోగొట్టుకున్న బంగారం దొరకటానికి, ఆరోగ్యం పొందుకోవటానికి, స్వస్థత పొందుకోవటానికి, ఉద్యోగంగా రావాలని మాత్రం కాదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇటువంటి పునీతుల్ని పట్టుకోవలసింది. ఎందుకు తెలుసా, నేను చెప్పే చివరి అంశం వినండి, అదేంటంటే ఇల్లు కట్టుకోవచ్చు పునీత అందోని వారి ప్రార్థన సహాయమున, కానీ రక్షణ పొందాలని లేదు అటువంటి ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ.
అందోని వారి గారా నాకు మంచి వివాహ సంబంధం కావాలని ప్రయ చేసుకోవచ్చు. మంచి వివాహ సంబంధం వస్తుంది. మంచి వివాహ సంబంధం తీసుకొచ్చి సంసార జీవితం హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందుకోవాలని లేదు. ఉద్యోగం వచ్చింది, వెరీ గుడ్. చాలా మంది ఉద్యోగం వచ్చిన తర్వాత బ్రీవులారా ఉద్యోగం ఇచ్చే దేవుణ్ణి మర్చిపోతాడు. డబ్బులు చేతికొచ్చినప్పుడు, హోదా వచ్చినప్పుడు బంగ్లా కట్టుకుంటాడు, కారు కొనుక్కుంటాడు, బంగారం కొనుక్కున్న వండ నిండా వేసుకుంటూ తిరుగుతారు. తర్వాత ఉద్యోగం ఇప్పించిన దేవుడు గుర్తుకు రాడు, ఉద్యోగం ఇప్పించే అందోని గుర్తుకు రాడు. ప్రియులారా అటువంటి ఉద్యోగం చేసుకుంటే రక్షణ రావాలని లేదు. ఇల్లు కట్టుకుని ఉండవచ్చు, కానీ ఇల్లు కట్టుకున్న వాడు రక్షణ అది ఒక కంపల్సరీ కాదు. అలాగే ఎందుకు ఈ ప్రాపంచికమైనటువంటి కార్యాలు మనకు కావాలి? నేను దానికి ఎదురు కాదు. అంటే కొంతమంది అంటారు సామికేండి సంసారం తెలుసు అంటారు. ప్రియులారా బెన్ని ఫాదర్కి సంసారం తెలియదు అనుకోవద్దు. నేను కూడా ఒక తల్లిదండ్రులకి పుట్టి పెరిగాను, ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాను. నాకు తెలుసు ఇల్లు లేకపోతే ఏంటి, సంసారం బాగలేకపోతే ఏంటి, ఆరోగ్యం బాగలేకపోతే ఏంటి. నీవు కష్టపడి చెమటొచ్చి కొనుక్కున్న సంపాదించిన బంగారం పోగొట్టుకుంటే ఆ వేదన నాకు తెలుసు. ఇవి అన్ని కావాలి, వెరీ గుడ్. కానీ అది దేవుని కంటే ప్రాముఖ్యమైనదైతే, అది దేవుని వాక్యం కంటే ముఖ్యమైనదైతే, అంటే నీ ఇల్లు దేవుని వాక్యం కంటే ముఖ్యమైనది నీకైతే, నీ సంసారం దేవుని కంటే ముఖ్యమైనదైతే, నీ ఇల్లు దేవుని కంటే ప్రాముఖ్యమైనదైతే, నీ ఉద్యోగం దేవుని కంటే నీకు ముఖ్యమైనదైతే, అది నిన్ను నరకానికే తీసుకెళ్తుంది, పాపానికి తీసుకెళ్తుంది, వినాశనానికి తీసుకెళ్తుంది, అగ్ని చెరువులోకి నిన్ను లాక్కుంటూ పోతుంది, ఈడ్చుకుంటూ పోతుంది. అందుకే జాగ్రత్త ఉండాలి. ఇల్లు కట్టుకో, ఇల్లు దేవుని కంటే ముఖ్యమైనదా? బంగారం కొనుకో, బంగారం దేవుని కంటే ముఖ్యమైనదా? ఉద్యోగం సంపాదించుకో, ఉద్యోగం దేవుని వాక్యం కంటే ముఖ్యమైనదా? లేదా ఈ ఇల్లు, ఈ సంసారము, పిల్లలు, గర్భఫలము, ఉద్యోగము, ఇవి అన్నీ కూడా నిన్ను దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉన్నాయా? ఇదే నా ప్రశ్న. ఇవి అన్ని కావాలండి, ఇవి అన్ని కావాలి. స్వస్థత కావాలి, వెరీ గుడ్. స్వస్థత పొందుకున్న నీవు ఆ దేవునికి సాక్షిగా జీవించటానికి, స్వస్థత పొందుకున్న నీవు ఒక్క అడుగు దేవుని దగ్గరికి వెళ్తున్నావా? ఇల్లు కట్టుకున్న నీవు దేవుని దగ్గరికి వెళ్తున్నావా? ఉద్యోగం సంపాదించిన నీవు దేవుని దగ్గరికి పోతున్నావా? మంచి సంసార జీవితం నీకుంటే ఆ సంసారములో దేవునికి ప్రాముఖ్యత ఉందా? దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఉందా? ఇది సర్వశ్రేష్టమైనటువంటి అంశం. ఈనాడు పుణీత అందోని వారి ప్రార్థన సహాయం కోరుకుంటూ ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉంటే ప్రియపడ్డారా, పుణీతులందరికీ ఇచ్చినటువంటి గౌరవం ఏంటి, మర్యాద ఏంటి, నీ జీవితములు వారికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి ఒక అంశాన్ని ప్రియపడ్డారా మనం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. విగ్రహారాధన చేసే వాళ్ళగా మనం మారకూడదు. లౌకికమైనటువంటి ఆస్తిపాస్తులా, సంసారమా, కుటుంబమా, ఇవి అన్నీ కూడా నిన్ను పాపానికి నడిపించవద్దు, దేవుడి నుంచి దూరం అవ్వటానికి నీకు కారకులుగా మారకూడదు. ఇవి అన్నీ కూడా నాకు దేవుడు ఇచ్చినదే అని, ఆయన నుంచి వచ్చినదే అని మనము గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాక్యం పలుకుతూ ఉంటుంది ప్రియపడ్డారా, తనయులు దేవుని బహుమానము, గర్భఫలం దేవుని ఆశీర్వాదం అని వాక్యం పలుకుతూ ఉంది. పుణ్యతందోని వారి గారా మాకు గర్భఫలం కావాలని, పిల్లలు పుట్టాలని ప్రయత్నిస్తే ప్రియపడ్డారా ఆ దేవుడిచ్చు బహుమానమని, దేవుడిచ్చు గౌరవమని, ఆయన బ్లెస్సింగ్స్ అని, ఆశీర్వాదమని గుర్తించుకున్నటువంటి ఒక గుర్తింపు రావాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుడు భవనం కట్టని ఎడల పనివారు వృధా పని చేస్తూ ఉన్నారని, దేవుడు నగరం కాయని ఎడల ప్రియులారా కావలి వారు వృధా కూర్చున్నారని వాక్యం పలుకుతూ ఉంటుంది. ప్రభువా నా ఇంటి నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వృద్ధమయ్యా. ప్రభువా నా ఇంటి నీవు కాయని ఎడలా, మేల్కువతో ఉండి లాభం లేదయ్యా.
ప్రభువా నా ఇంటి నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వృత్తమయ్యా ప్రభువా నా ఇంటి నీవు కాయని ఎడలా మేల్కువతో ఉండియు లాభం లేదయ్యా గమనించండి దేవుని లేని కుటుంబం నీవు నిర్మిస్తాయి దేవుడు లేనటువంటి సంసారం నీవు కట్టుకుంటే దేవుడు లేనటువంటి ఉద్యోగం సంపాదిస్తే దేవుడు లేనటువంటి ప్రాపంచిక వ్యసనాలు నీకుంటే అది ఏది కూడా రక్షణ మార్గానికి నడిపించేది కాదు దీవెనలకు నడిపించేది కాదు దేవుని ఆశీర్వాదానికి నడిపించేది కాదు నీవు బాగుపడవు నాకు కూడా చాలా సంతోషం ఉంది ఆనందం ఉంది ఈరోజు పునీతంతోని వారి పండుగ కొని ఆడటానికి ఎందుకంటే ప్రియులారా ఆయన అంటే నాకు చాలా ఇష్టం నా హీరో నాకు కొంతమంది పునీతులే నేను చాలా ఆదర్శంగా తీసుకుంటారు అందులో ఒక పునీతుడే అందోని వారు చాలా ఇష్టం కానీ అందోని వారు కూడా ఏం కోరుకుంటాడు నీవు దేవుణ్ణి ప్రేమించాలని ఆయన వాక్యం నీవు పాటించాలని రక్షణ పొందుకోవాలని అందోని వారు కూడా కోరుకుంటారు అందువలన ఈరోజు ఆందోని వారి పండుగను కొనియాడుతూ ఉండగా ప్రియులారా లోకవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి ఒక పునీతుడు ఇటలీ దేశములో బ్రెజిల్ దేశములో ప్రియులారా పునీతంతోని వారు పాలక పునీతుడుగా ఘోషణ చేయబడుతూ ఉన్నాడనమాట స్పెయిన్ దేశములో యూరోపియన్ దేశాలలో ప్రియులారా పునీతంతోని వారి గారికి అంత గొప్ప పాలక పునీతుడుగా పేరుంది అందువలన ఈరోజు ఈ పునీత అందోని వారి ప్రార్థన సహాయం మనం కోరుకుందాం అతన్ని ఆదర్శమూర్తిగా తీసుకుందాం అతని ప్రార్థన సహాయం కోరుకుందాం దీనికి యేసుక్రీస్తు కన్నా గొప్పవాడు కాదు తండ్రి దేవుని కన్నా గొప్పవాడు కాదు పరిశుద్ధ దేవుని కన్నా గొప్పవాడు కాదు గమనించండి లాట్రియా ఆ త్రిత్వ దేవునికి మాత్రమే గౌరవము మర్యాద ఘనత స్తుతులు స్తోత్రము చెల్లించండి రెండవ స్థానము తల్లి మరియమ్మ ఉంది మూడవ స్థానములో పునీతుల్ని గౌరవించండి మర్యాద చూపండి వారి ప్రార్థన సహాయం కోరుకోండి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా ప్రభు సన్నిధిలో ఒక్కసారి మనం లేచి నిలబడతామా పునీత అందోని వారి ప్రార్థన సహాయము మనము ఈ ఆరాధనలో కోరుకుందాం మనం ప్రార్థిస్తాం నాకు తెలుసు ప్రాపంచిక జీవితము అంత సులువైనది కాదు సాగరాన్ని ఈదవచ్చు కానీ సంసారమనే మహాసాగరాన్ని ఈదలేము అనేటువంటి ఒక సామెత ఉంది తెలుగులో ప్రియులారా ఈ ప్రాపంచిక జీవితం ఎన్నో దుఃఖ దురితములతో కూడినది ఎంతో వేదన వ్యాధి బాధలతో కూడినది ఎన్నో కష్టాలతో కూడినది కన్నీటితో కూడినది రకరకాల శారీరక అనారోగ్య అవస్థలతో కూడినది ఎంతోమందికి అప్పుల బాధతో కూడినది ఎంతోమందికి ఇల్లు లేదు ఎంతోమందికి పిల్లలు పుట్టడం లేదు ఎంతోమందికి ఎన్ని కష్ట ఎంత కష్టపడినా ఏది కూడా కలిసి రావటం లేదు ఎంతోమంది శాపానికి గురి ఉన్నారు ఎంతోమంది చచ్చిపోతే బాగుందని కోరుకుంటారు ఎంతోమంది ప్రియులారా వారి ఆంతరిక గాయములు ఎంత ఘోరంగా ఉంది అంటే చెప్పితే పరువు పోతుంది చెప్పకుండా ఉంటే ప్రాణం పోతుంది పరిస్థితుల్లో ఉన్నారు బిడ్డలారా అంటే వారు పడుతున్న బాధ ఎవరితోనైనా పంచుకుంటే పరువు పోతుంది సిగ్గుపోతుంది కానీ పంచుకోకపోతే చెప్పకపోతే ప్రాణం పోతుంది పరిస్థితి కన్నీరు మున్నీరుగా ఏడ్చి నడిపిస్తున్న బ్రతుకులు ఉన్నాయి అందోని వారు గారు చాలా పవర్ఫుల్ పునీతుడు ఆయన ప్రార్థన సహాయం చాలా గొప్పది పడలరా ఈరోజు ఆ అందోని వారి గారి భక్తులుగా మనం ప్రార్థన చేస్తాం అందోని వారిని పునీతందోని వారిగా మార్చినటువంటి దేవుడు ఆయనకి వాక్యం నేర్పించిన దేవుడు అతన్ని పరిశుద్ధుడిగా మార్చిన దేవుడు ఆ అందోని వారి ప్రార్థన సహాయం ద్వారా
నిన్ను కూడా దీవించాలని ప్రార్థిస్తాం. రెండు చేతులు మీ గుండె మీద పెట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంది. మొట్టమొదటిగా దేవుని దీవెనలు దేవుని ఆశీర్వాదము అందోని వారు గారి ద్వారా మీరు పొందటానికి మీకు ఏమైనా ఆటంకములు ఉన్నాయా? ఎందుకంటే దేవునికి మానవులకు మధ్య అడ్డగోడగా కేవలం మానవుల పాపములు మాత్రమే ఉంటాయి. ఏమైనా పాపములు దోషములు పడి దేవుని దీవెనలకి నీకు అర్హత లేదా? యోగ్యత లేదా? ఈరోజు పుడితందుని వారి పండుగ సందర్భంగా నీవు చేసే ప్రార్థనలు ఆయన వింటాడా? ఒక్కసారి నీ ఆత్మశోధన గావించు. నీవు పాప సంకీర్తనం చేసి ఎన్ని రోజులు సంవత్సరాలైనా గుర్తించుకో. మీ తల్లిదండ్రులతోనూ అత్తమ్మ మామయ్యలతోనూ మీ భార్య భర్తతోనూ పిల్లలతోనా బంధువులతోనా ఏమైనా కోపతాపాల అసూయ విద్వేషాలు ఉన్నాయా? రాకపోకలు లేవా? మాటలు లేవా? ప్రేమ సంబంధం లేదా? ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకో. నీవేమైనా ఆస్తిపాస్తుల విషయం మీద అబద్ధాలు ఆడటమా? అన్యాయ పనులు చేయటమా? తప్పులు పడలప్పుడు చేయటమా? నమ్మక ద్రోహం చేయటమా? ఇటువంటి ఏమైనా పాపములు పడి ఉన్నావా? ఒకసారి గుర్తించుకో. నీ శరీరములు పరిశుద్ధత లేకుండా లైంగిక పాపం వలన, పాపపు ఆసక్తుల వలన, చెడు అలవాట్ల వలన ఏమైనా పాపానికి నీ గురి ఉన్నావా? ఇప్పుడే ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకుబడలారా? వాక్యం వెలుగుతుంది, మొదటి యోహాను 1:3-9 వచనాలలో ప్రభు ఎదుట మనము మన పాపములు ఒప్పుకొనుచో ఆయన మనలని తన పరిశుద్ధ రక్తముతో కడిగి పాపములు మన్నించి నీతిని చేకూర్చిన వాక్యం వెలుగుతుంది బిడ్డలారా. ఆ పాపములన్నీ ఒప్పుకుందాం. అందరితో సఖ్యపడి ప్రభు నా పాపములు మన్నించమని కోరుకుందాం. ఇక మీదట దేవా నీకు సాక్షిగా జీవిస్తాను, అందుని వారిలాగా ఆయన విశ్వాసం నేను అనుసరిస్తాను, ఆయనలాగా పరిశుద్ధుడుగా జీవిస్తాను, నేను వాక్యాన్ని ప్రేమిస్తాను, నాకు యేసుక్రీస్తు అంటే ఇష్టం, ఆయన కంటే ముఖ్యమైనది ఎవరూ లేరు, ఆయన కంటే ముఖ్యమైనది ఏది నా జీవితములో లేదు, నాకు వద్దయ్యా అని ప్రార్థించు. నీ సంపద ఎక్కడ ఉన్నదో అక్కడ నీ హృదయము కూడా ఉన్నది వాక్యం పలుకుతూ ఉండగా నీ సంపద దేవుడవై ఉండాలి, నీ సంపద వాక్యమై ఉండాలి, నీ సంపద పరిశుద్ధమై ఉండాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభు సన్నిధిలో ఉత్తమ మనస్తావ ప్రార్థన చేసుకుందాం అందరూ కలిసి. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహామనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములు చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి, ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, తెలుసో తెలియక మనము చేసిన పాపములు దోషములు అన్నిటిని మన్నించి కల్వరి పరిశుద్ధ రక్తముతోనూ ఆయన తెర హృదయము నుండి జారిన ఆ జీవజలముతోను నీ తల నుండి అది కాళ్ళ వరకు నీ శరీర మనస్సు ఆత్మలను కడిగి నీ పంచేంద్రియాలను కడిగి నీ సకల పాపములు మన్నించి దోషములు పరిష్కరించి శాపమును పోగొట్టి నిన్ను నీతిమంతుడుగా నీతిమంతురాలుగా రక్షణ మార్గమునకు నడిపించునుగాక. రెండు చేతులు పైకి లేపి దివ్య ప్రసాదం వైపు ఎత్తి పట్టుకోండి. తండ్రి దేవుని యేసు క్రీస్తుని పరిశుద్ధ దేవుని త్రిత్వక దేవుని మాత్రమే నీ సర్వస్వముగా సకల స్తుతులు మహిమ ఘనత ఆరాధనకు యోగ్యుడవని, దేవా నీవు తప్ప నాకు ఒక దేవుడు వేడలేడు అని, దేవుని కంటే ప్రాముఖ్యత కలిగిన ఎవరూ లేరు అని, దేవుని కంటే ముఖ్యమైన ఏదీ లేదు అని ఆ దేవుని రక్షకుడుగా అంగీకరించు. ఆ రక్షకుడుగా అంగీకరించు, ఆయన స్తుతించు, ఆరాధించు, అంగీకరించు, జీవితాన్ని సమర్పించు. చిత్ర బైకి స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు స్తుతించు. దేవునికి మాత్రమే ఘనత ఆరాధన స్తుతి మహిమ నిరంతరం కలుగునుగాక. అంగీకరించు. హల్లెలూయా హల్లెలూయా
నీ జీవితాన్ని ఆయనకు అర్పించు, ఆయనకు సాక్షిగా జీవించాలని సమర్పించు, గట్టిగా స్తుతించు. స్తుతి స్తోత్ర మహిమారాధన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులను జోడించి మరొకసారి కళ్ళు మూసుకుందాం బిడ్డలారా. పునీత అందోని వారి ప్రార్థన సహాయమున, దేవు నుంచి నీకు ఏ దీవెనలు కావాలి, నీకు ఏ ఆశీర్వాదం కావాలి, ఒక్క నిమిషం మనసు తలంచుకో. అంటే అప్పుల సమస్యలకి నీవు ఈరోజు గురి అయి ఏడుస్తూ బాధపడుతున్నావా? అందోని వారి గారా, దేవుని దీవెనలు నాపై కృంబరించి అప్పుల నుండి నన్ను విడిపించండి అని ప్రార్థించు. నీకు సంతాన వరము లేదా? పెళ్ళై ఎన్నో సంవత్సరాలు భర్తతో భార్యతో సంసారం చేసి గర్వబలము లేక నీవు వేదనలో ఉన్నావా? సంతాన వరం కావాలని ప్రార్థించు. నీకు ఉద్యోగము లేదా? నిరుద్యోగివై ఉన్నావా? డిగ్రీలు ఉన్నాయి, చదువు అయిపోయింది, కానీ ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉన్నాను, కానీ ఉద్యోగం రావటం లేదు. దేవుని కృప నీపై అందోని వారి ప్రార్థన సహాయం ద్వారా కృంభరించబడాలని, ఉద్యోగం కావాలని ప్రే చేయి. ఇల్లు లేదా? ఇల్లు కట్టాలని, సొంతంగా ఒక ఇల్లు ఉండాలని నీ కోరిక మనస్సులో పెట్టుకుని సంబస్సులైనాయా? అందోని వారి ప్రార్థన సహాయం కోరుకో. దేవుని నుంచి ఆ దీవెనలు నీకు ప్రసాదించబడాలని ప్రార్థించు. నీవు రోగివై ఉన్నావా? తల నుండి అది కాళ్ళ వరకు ఎన్నో శారీరక అవయవాలలో రోగం వలన, రకరకాల రోగాల వలన, మరి ముఖ్యం కరోనా మహమ్మారి వలన నీవు పీడింపెడుతూ ఉన్నావా? నీ ఇంట్లో ఎవరైనా అనారోగ్య అవస్థలో ఉన్నారా? ఈ అందోని వారి ప్రార్థన సహాయం కోరుకో. అందోని వారా, నాకు స్వస్థత కావాలని దేవుని యొక్క దీవెనల కోసం ప్రార్థించు. అలాగే నీకు మంచి వివాహ సంబంధం లేదా? మంచి కుటుంబం నుండి మంచి వివాహ సంబంధం రావాలని ఎంతోమంది యువకులు వేయించేస్తూ ఉన్నారు. నీవు అటువంటి దీవెనల కోసం ప్రార్థిస్తున్నావా? ప్రార్థించు. నీకు ఏది కావాలో, ఏది అవసరం నీకుందో, ఆ అవసరాన్ని ఈ ఆన్లైన్లో దేవుడు నీకు కృంభరిస్తాడని, అందోని వారి ప్రార్థన సహాయం ద్వారా నీవు ఎక్కడ ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ గదిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నీపై ఆయన ఈ దీవెనలు కృంభరించాలని యేసు క్రీస్తు తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వగ సర్వేశ్వరుడు నీపై అందోని వారి ప్రార్థన సహాయం ద్వారా నీకు నీ కోరికలు తీరుస్తాడని, చేసిస్తాడని నమ్మకముతో ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, స్వస్థతనిచ్చువాడా, విడుదలనిచ్చువాడా, దీవెనలు కృంభరించువాడా, స్తోత్రము నీకే దేవా అని నేను ఈ పాటను ఒక ప్రార్థనగా మలచి మనం పాడుతూ ఉండగా కళ్ళు మూసుకుందాం. ఎక్కడ దిక్కు చూడకుండా, ఎవరిని లెక్క చేయకుండా, అశ్రద్ధతో ఉండకుండా కళ్ళు మూసుకుని ఒకే విశ్వాసం మాతో ఆత్మలు ఏకీభవించి ఒక్కసారి పాట పాడితే రెండుసార్లు ప్రార్థించినట్లే అందోని వారి ప్రార్థన సహాయం నీకు రావాలని విశ్వాసముతో ప్రార్థిద్దాం. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా,
స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా ప్రార్థన వినువాడా నా కన్నీరు తుడచువాడా స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా ప్రార్థన వినువాడా మా కన్నీరు తుడచువాడా స్వస్థతనొసగువాడా స్తోత్రము యేసయ్యా ప్రార్థన వినువాడా యేసయ్యా నీ ఒక్క మాట పలికితే చాలయ్యా నా భక్తుడు స్వస్థ పొందును నీ శతాధిపతి విశ్వాసముతో ప్రార్థించాడు దేవా పునీతంతోని మరి ప్రార్థన సహాయం ద్వారా ఈ పండుగ రోజు మేము ప్రార్థిస్తున్నాం ఒక్క మాట పలికితే చాలయ్యా నేను స్వస్థత పొందుకుంటాను ఒక్క మాట చాలయ్యా నాకు విడుదల కలుగును విశ్వాసముతో ఆ దేవుణ్ణి శరణం వేడుకుంటూ అందులోని వారి ప్రార్థన సహాయం కోరుకుందాం నీ వల్లే జరుగునల్లా ఒక మాట చాలునయ్యా అయ్యా ఒక మాట చాలునయ్యా అందరూ జరుగునల్లా ఒక మాట చాలునయ్యా అయ్యా ఒక మాట చాలునయ్యా అయ్యా ఒక మాట చాలునయ్యా ప్రార్థన వినువాడా మా కన్నీరు తుడచువాడా విడుదల నొసగువాడా స్తోత్రము యేసయ్యా అందరూ ప్రార్థన వినువాడా మా కన్నీరు తుడచువాడా విడుదల నొసగువాడా విడుదల నొసగువాడా స్తోత్రము యేసయ్యా దేవుని బిడ్డల కన్నీరు ఆయన హృదయము కరిగిస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా కన్నీరు దేవుని యొక్క వీక్నెస్ బిడ్డలారా ఐగుప్తులో ఇజ్రాయేలు కన్నీరు మున్నీరుగా ఏడ్చినప్పుడు వాక్యం పలుకుతూ ఉంటుంది దేవుడు మోషేని ముళ్ళపొదల్లో కనిపించి నేను ఇజ్రాయేలు ప్రజల ఆక్రంతములు నా చెవిని పడను వారి కన్నీరుని చూస్తూ ఉన్నానని దేవుడు పలికాడు కన్నీటితో దేవునిపై పూర్తిగా ఆధారపడి మది కరిగి చేయి చాచి మహిమలు గొప్ప కార్యములు చేయువాడా నా కన్నీరు తుడిచి మమ్ము దీవించి దేవలత్వమని ప్రార్థిస్తాం మది కరిగి చేయి చాపి మహిమలు చేయువాడా అయ్యా మహిమలు చేయువాడా అందరూ మది కరిగి చేయి చాపి మహిమలు చేయువాడా అయ్యా మహిమలు చేయువాడా అయ్యా మహిమలు చేయువాడా
ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, స్వస్థతను సగువాడా. స్తోత్రము యేసయ్యా. అందరూ ప్రార్థన వినువాడా, నీరు తుడచువాడా, స్వస్థతను సగువాడా. స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, విడుదలనొసగువాడా. స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, నీరు తుడచువాడా, స్వస్థతనొసగువాడా. స్తోత్రము యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు పైకి లేపి అందరు కలిసి హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చిత్రపైకి లేపి గట్టిగా స్తుతించు దేవుని. ప్రభువా, నీకే ఆరాధన, నీకే ఘనత, నీకే మహిమ దేవా. పునీత అంతోని వారి ప్రార్థన సహాయము ద్వారా మమ్ము దీవించు, ఆశీర్వదించు తండ్రి దేవా. నీకే ఘనత, మహిమ, ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిత్రపైకి స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు చిత్రపైకి లేపి విశ్వాసముతో తండ్రి దేవుణ్ణి, యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ రాత్రి స్తుతించి ఆరాధించు. మమ్ము దీవించయ్యా, మమ్ము ఆశీర్వదించు. నీ దీవెనలు, మీ ఆశీర్వాదములు మమ్మల్ని కృపరించు దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
Hallelujah. 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 నిశ్శబ్దంగా ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. రెండు చేతుల గుండె మీద పెట్టి అచంచలమైన విశ్వాసం ఆ యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించు. ఆయన వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని పాటించు. దేవా, నన్ను కూడా పునీత అందుని వారి గారిలాగా మార్చండి. ఆయనలో వెలసిన విశ్వాసము, ఆయనలోకి కలిగిన దైవభక్తి, ఆయనలకున్న పవిత్రత నాకు కూడా దయచేయండి. ఆయనని ఒక హీరోలాగా, విశ్వాస వీరుడుగా నేను కూడా అంగీకరిస్తూ ఉన్నాను. నిశ్శబ్దంగా ప్రార్థించు. దేవునికి సాక్షిగా జీవిస్తానని మాట అయి ఉటంపడిగా చేసుకో దేవునితో. పునీతందుని వారు పునీతులు కేవలము లౌకికమైనటువంటి కార్యసాధకం కోసం మాత్రం కాదు, పుణ్యపూరితమైన జీవితం జీవించటానికి, దేవునికి స్వీకార్యమైన జీవితం జీవించటానికి, ఆయనకు సాక్షిగా జీవించటానికి, రక్షణ పొందుకోవటానికి ఆదర్శమూర్తులు, విశ్వాస వీరులు, పునీతులు. ఆ ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకో, ఆ విశ్వాస అంతరార్థం తెలుసుకో. దేవునికి దగ్గరకు చేరుకో, అప్పుడు ఆయన మీకు దగ్గర వాడవుతాడు, నిన్ను కాపాడుతాడు, దీవిస్తాడు. నీ కష్టార్జితము నీవు అనుభవిస్తావు, నీ ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు. ఆ దేవుడు నిన్ను దీవించాలని ఎక్కడ ఉన్నా విశ్వాసముతో, వినయముతో, వినమ్రతతో మొక్కురించండి. దివ్య ప్రసాద ఆశీర్వాదము మనం స్వీకరించబోతున్నాం. దేవుని దీవెనలు, ఆశీర్వాదము ఆయన మీ ప్రకృంభరించాలని. కృపగల దేవ, పునీత అందోని వారి గొప్ప పండుగ సందర్భంగా ఎన్నో దీవెనల కోసం, ఎన్నో ఆశీర్వాదాల కోసం, ఎన్నో రకరకాల స్వస్థత కోసం, అభిషేకం కోసం మీ సన్నిధిలో మొక్కురించి ఈ పండుగ రోజు ఈ దివ్య సప్రస ఆరాధనలో పాల్గొన్న ఈ బిడ్డలందరినీ నీ చలన చూపుతో చూడండి ప్రభువా. వారిని సాక్షిగా మార్చి విశ్వాస వీరులకు తగినటువంటి ఆదర్శ మూర్తులకు వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ బిడ్డలు కోరుకున్న వారి కోరికలు, వారి నివేదనములు, వారి ప్రార్థనలు, వారి అవసరాలు అన్నీ కూడా నీ బంగారు చేతికి సమర్పిస్తున్నాం. ఈ దివ్య ప్రసాద ఆశీర్వాదము ఈ బిడ్డలు స్వీకరించబోతూ ఉండగా నీ చల్లని చూపు వారిపై ఉంచండి. నీ హేరాళమైన దీవుని ఆశీర్వాదములు పునీత అందుని వారి ప్రార్థన సహాయం ద్వారా వారికి అనుగ్రహించమని ఈ మా ప్రార్థనలన్నీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. శరములు వంచి ఆశీర్వాదం స్వీకరిస్తాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచి కాపాడునుగాక. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రియ సహోదరి సహోదరులారా ఎంతో సంతోషముతో ఉత్సాహముతో ఆనందముతో పునీత అందోని వారి గొప్ప పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం విష్ యు ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఆంటనీ ఈరోజు ఆన్లైన్లో ఈ పరిశుద్ధ బలిని అర్పించడానికి మనకి దేవుని ఆత్మ ప్రేరణ వలన నలుగురు స్పాన్సర్స్ మనకి ముందుకు వచ్చి ఉన్నారు ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రత్యేకంగా వారి అవసరాల కోసము వారి ఇంటెన్షన్స్ కోసము ప్రార్థన చేయబోతున్నాము కుటుంబుల జోజిరెడ్డి అండ్ శ్రీవారాణి ఫర్ ద గుడ్ బిజినెస్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ మ్యారేజ్ ప్రపోజల్ ఫోర్ కిరణ్ అండ్ కీర్తన జోస్ఫిన్ ప్రేయర్ ఫోర్ ఫాదర్ బెన్నీ అండ్ హిస్ టీమ్ ఫోర్ న్యూ రిట్రీట్ సెంటర్ ఓపెనింగ్ ఇన్ ఏలూరు అండ్ బ్లెస్సింగ్స్ అపాన్ ద ఫ్యామిలీ పోట్ల లూర్ద్ మేరీ ఫోర్ గుడ్ మ్యారేజ్ ప్రపోజల్ ఫోర్ బాలరాజ్ అండ్ జయరాజ్ అండ్ ఫర్ గాడ్స్ విజ్డమ్ అండ్ డెలివరెన్స్ ఫ్రమ్ ఈవిల్ టెంప్టేషన్స్ and blessing upon the family. Alage B. Maria Rose for special intentions and blessings upon the family. Pillara ee nalugu kutumbalu pratyakshanga sponsor cheyataniki ee shanivaramu punitandoni vari parishuddha pandaga poojaki ee karyakramalaki sahayam andinchi unnaru. అలాగే ఈ నడ పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థనా సాయం కోరిన వారు ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫర్డ్ బై అల్లం సంబత్ రెడ్డి అండ్ సుప్రజ థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ తుమ్మ బాల ధీరజ్ రెడ్డి ఆఫర్డ్ బై మదర్ థ్యాంక్స్ గివింగ్ అండ్ గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ బ్లెస్సింగ్స్ అపాన్ పోతిరెడ్డి దివ్య అండ్ సతీష్ ఆఫర్డ్ బై మదర్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోయపాటి రాయపూర్ రెడ్డి అండ్ చిన్నమ్మ ఆఫర్డ్ బై బోయపాటి వినోద్ ఫోర్ సెకండ్ బర్త్ బ్లెస్సింగ్స్ అపాన్ బాదుగు అన్నయ్య అండ్ ఫర్ హర్ గుడ్ హెల్త్ ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ హెల్త్ ఆఫ్ డొమినిక్ రెడ్డి అండ్ అన్న మేరీ అండ్ ఫర్ హిస్ స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫర్డ్ బై డొమినిక్ రెడ్డి టు ద సెకండ్ హార్ట్ ఆఫ్ జీసస్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియా కరుణకుమార్ ఆఫర్డ్ బై బోగా ఆరోగ్యం ఫర్ ద హీలింగ్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఆఫ్ జోసెఫ్ మహీందర్ Ajit Ravinder and blessings upon them offered by family members. Special blessings and for the good health of Krish and Manya offered by Vadranam Nagaraju. For the gift of a child and offered that child to the Catholic Church as a priest. And salvation of the family offered by Doolam Srinivas Manjula. For the departed souls in the family offered by A. Joseph Reddy. Thanksgiving Mass to the Sacred Heart of Jesus for blessings upon the family offered by Anthony Mahindra, Santiana Mary, and Hrithika Maria Antonette. Special prayer to the Sacred Heart of Jesus and Mother Mary for the Yelu Retreat Center led by Father Benny, offered by Anthony Mahindra, Santiana Mary, Hrithika Maria Antonette. Thanksgiving Mass for good God's blessings on C. J. Paul Reddy, C. Ramya, B. Kranti Teja Reddy, offered by B. Maria Rose, C. J. Paul Reddy, C. Ramya Teja, B. Karthik Teja Reddy for their special intentions through Saint Anthony, offered by B. Maria Rose, for the good health and special intentions to get rid of the tensions regarding Job to Parvatam Anthony Rajesh Reddy offered by Sobhagyavati, its bright future and children. Thanksgiving Mass to Saint Anthony offered by B. Maria Rose for special blessings upon Holy Madini Hradaya Mary celebrating her birthday on June 10th and for her good health offered by Buddhu Udya Mary B. Pramod, Buddhu David Prabhakar for the good health and job and good marriage proposal for Buddhu Pramod
offered by Udaya, Mary, B. Pramod, B. Vinod Prabhagar. For the good health of Buddhu Prabhagar, offered by Udaya, Mary, B. Pramod, and David Prabhagar. For the good health of Buddhu, Avita, Anvita, offered by Buddhu, Udaya, Mary, Pramod, David, and Prabhagar. For the good marriage proposal and good health of Pavani Buddhu. For good health and good job for Buddhu Prabhad. For the indwelling of the Holy Spirit's gifts, fruits upon the family, blessings upon Hallelujah ministry offered by Prem Chandra. Priyalara, ee anni parishuddha bali pooja intentions prarthana vinnapalu punita andoni vari prarthana sahayamuna manam aa bhagavanduniki samarpinchukuntu prarthana cheyipothunnam vishwasam adu bhaktito ee balli manam arpinchukundam. Shubhavila Stotravali Tandri Devani Kenaya Aradhana Stotravali Tandri Devani Kenaya Shubhavila Stotravali Tandri Devani Kenaya Aradhana Stotravali Tandri Devani Kenaya Tandri Devani Kenaya Tandri Devani Kenaya Yelchadai Sarva Shakti Mantuda Yelchadai Sarva Shakti Mantuda Sarva Shakti Mantuda Stotravali Tandri Devani Kenaya Aradhana Stotravali Tandri Devani Kenaya Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Prippadla rendu chethula jodinchi okka nimisham kallu mooskundam. Punita andoni vari prarthana sahayamuna devudu ee roju aadhyatmika karyakramanni parishuddha balavajana sponsor chesinattu naluguru kutumbalanu ఆన్లైన్ లో మాసలు పాల్గొన్న మీ ఒక్కొక్కరి విన్నపాలను పూజ పెట్టించిన వారి విన్నపాలను ప్రభుకు సమర్పించి భక్తితో ఈ బలిని అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగా. ప్రియ సహోదరి సహోదర, ఈ గొప్ప పండుగ నాడు దేవుని దీవెనలు ఆశీర్వాదములు పునీత అందోని వారి ప్రార్థన సహాయమున మీరు మీ కుటుంబం పొందటానికి పాపం వలన కానీ ఏదైనా సైతాన ప్రభావం వలన కానీ మన చెడు అలవాట్ల ద్వారా కానీ ఏమైనా ఆటంకములు మీలో ఉంటే మన ప్రార్థనలు ప్రభు సన్నిధికి చేరలేవు. పాటలు గోళగా మారతాయి. ప్రార్థనలు అల్లరిగా మారతాయి. ప్రభువులారా, అందువలన
ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని రెండు చేతులు మీ గుండె మీద పెట్టి మీకు దేవునికి మధ్య ఏమైనా అడ్డగోడలు ఉన్నాయా ఒక్క నిమిషం మనస్సాక్షిని పరిశీలించు ఈ లాక్డౌన్ వలన గత రెండు నెలలుగా పాప సంకీర్తనం లేదు దివ్య ప్రసాదం లేదు అయినప్పటికీ నీ విశ్వాసంతో ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటే ఆయన కనికరించి మన పాపములు మన్నిస్తాడు ఇక మీదట పాపం చేయనని మంచి నిర్ణయం తీసుకుంటూ ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక తండ్రి దేవా మాపై దయ చూపుము తండ్రి దేవా మాపై దయ చూపుము యేసుక్రీస్తు వా మాపై దయ చూపుము యేసుక్రీస్తు వా మాపై దయ చూపుము పావనాత్మదేవా మాపై దయ చూపుము పావనాత్మదేవా మాపై దయ చూపుము సంతోషము ఉత్సాహముతో ఆ త్రిత్వక దేవునికి మహిమగానం పాడుకుంటూ పునీత అందోని గారిని మనకు ప్రసాదించినందుకు ఆ భగవంతుని ఘనపరుస్తాం స్తుతిస్తాం ఆరాధిస్తాం చప్పట్లతో ఈ పాట పాడుకుందాం మిట్లారా మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమి అందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమి అందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము వారైన సర్వేశ్వరా పరలోకమా ప్రభువా సర్వాధిపతి అయిన సర్వేశ్వరా భువినేలు మా పాలక పంపొగడేదం మేము స్తుతించేదం మహిమా స్తుతి స్తోత్రము మేము పొగడేదం మేము స్తుతించేదం మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమి అందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము
క్రీస్తుమా మా పాప పరిహారక సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా పింగ దేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము పింగదేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమి యందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము పరిశుద్ధ శ్రీ యేసువా మా కనులు తెరచి రక్షించుమా మమ్మెప్పుడు దీవించుమా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమి యందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము వసించుమా క్రీస్తువా మీరొక్కరే మా ఏలిన వారు మీరే మహోన్నతులు అర్పింతుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము అర్పింతుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమి యందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము ఆమేన్ ఆమేన్ చుదము సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వరా మీరు పునీత పాదువా పురి అందోని వారిని నీ ప్రజలకు ప్రసిద్ధ బోధకునిగా తయారు చేసి తీరి ఆయన మా అవసరములందు మా నిమిత్తము ప్రార్థనలను చేయ చిత్తగించిదిరి ఆయన ప్రార్థన సహాయమున మేము క్రైస్తవ జీవిత సిద్ధాంతములను సక్రమంగా ఆచరించుచు అన్ని ఇక్కట్టుల నుండి మీ సహాయమును సమృద్ధిగా పొందు భాగ్యమును మాకు దేచేయుము మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము వచనములు 19 నుండి 21 వరకు
ఎలియా అక్కడి నుండి వెడలిపోయి 12 అరకలతో దుక్కి దున్నించుచున్న ఎలీషాను చూచెను. ఎలీషా చివరి అరక తోలుచుండెను. ఎలియా అతని దగ్గరకు వెళ్ళి తన అంగీని తీసి అతనిపై కప్పెను. ఎలీషా తాను దున్నుచున్న అరకను విడనాడి ఎలియా వెంట పరిగెత్తెను. అతడు, అయ్యా, నేను ఇంటికి పోయి మా తల్లిదండ్రుల యొద్ద సెలవు తీసుకొని వత్తును, అటు పిమ్మట నిన్ను అనుసరించెదను అని అనెను. ఏలియా, అట్లే వెళ్ళుము, నేను నీకు అడ్డుపడట లేదు కదా అని పలికెను. ఎలీషా అరక వద్దకు వెళ్ళి రెండెద్దులను చంపెను. అరక కొయ్యనే వంట చెరకుగా వాడి వాని మాంసమును వండి అనుచరులకు వడ్డింపగా వారు భుజించిరి. అటు పిమ్మట అతడు ఏలియాకు శిష్యుడై అతనికి సేవ చేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వచనం ప్రభు వచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభు వచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు, నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 33 నుండి 37 వరకు. నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్పవలయునని పూర్వీకులకు చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా. కానీ నేనిప్పుడు మీతో చెప్పినదేమనగా, మీరు ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనకూడదు. పరలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఎలైనా అది దేవుని సింహాసనము. భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఎలైనా అది ఆయన పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు, ఏలైనా అది ఆ మహారాజు నగరము. మీ తల వెండ్రుకలను ఒక్కదానినైనను నల్లగా కానీ లేక తెల్లగా కానీ చేయజాలని నీవు నీ తలపైన ఒట్టు పెట్టుకొనకూడదు. మీరు చెప్పదలచినది అవును కాదు అని వానితో నెరవేర్పు లేను. అందుకు మించిన పలుకులు దుష్టి నుండియే వచ్చినవి. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్.
ప్రియులారా, మనం వాక్యములు ధ్యానించినట్లుగా మన విశ్వాసమును మనం ప్రకటన చేస్తూ ఉన్నాం. ఒక సంఘముతో కూడినటువంటి తండ్రి దేవునితో, యేసుక్రీస్తుతో, ఆత్మతోను, పునీతులతో కూడినటువంటి ఒక కుటుంబములో మన సభ్యులు అని ధ్యానించుకుంటూ ప్రార్థిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పెరిగిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాము. అతని యొక్క ఏక సుదరును మన యొక్క నాథుడైన యేసు క్రీస్తుని విశ్వసిస్తున్నాము. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియ నుండి పుట్టను. పొంతియస్ పిలాతుని అధికారునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాదాల క్రిందికి మూడవ నాడు సజీవుల నుంచి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వాళ్లకును చనిపోయి వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాము. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాము. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాము. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియులారా, అర్పణ సమయము. గాయక బృందము అర్పణ గానం పాడుతూ ఉండగా ఈనాడు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసినటువంటి నలుగురు కుటుంబాలను, అలాగే మీ అందరి ప్రార్థన విన్నపాలను మనసులో తలుచుకుంటూ ప్రభు కానుక అర్పించి ప్రార్థన చేయండి. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను. దీవించుమయా కృపతో నీడు, దీవించుమయా కృపతో నీడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాలేగా, చెలిమి నేను చేసిన కొన్నేలేగా. కలిమి నేను పొందిన కొన్నాలేగా, చెలిమి నేను చేసిన కొన్నేలేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరుల, మనమర్పు జీబలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కనుల ద్వారా ఈ బలిని స్వీకరించుదురు గాక. ప్రియులారా, రెండు చేతుల జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. పునీత అందోని వారి ప్రార్థన సహాయం కోరుకుంటూ
ఈనాడు పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసినటువంటి కుడుముల జోజిరెడ్డి శ్రీవరాణి ప్రార్థన విన్నపాలను ఈ బలిలో కానుకగా అర్పించుకుందాం. అలాగే జోస్వీన్ అమ్మ ఇంటెన్షన్స్ని విన్నపాలను ఈ బలిలో మనం అర్పించుకుందాం. అలాగే పోట్ల లూర్దు మేరీ కుటుంబ ఇంటెన్షన్స్ని మనం బలిలో తలచుకుందాం. అలాగే బి మరియా రోజ్ వీళ్ళు నలుగురు ఈ యొక్క పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసి ఉన్నారు. ఒక నిమిషం, ఏ ఉద్దేశంతో వారు స్పాన్సర్షిప్ చేసుకున్నారో ఆ ఉద్దేశం నీత అందుని వారి ప్రార్థన సహాయమున దేవుడు నెరవేర్చాలని వారిని దీవించాలని ఈ బలిలో కానుకగా అర్పించి ప్రార్థిస్తాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన కుటుంబ సభ్యులందరి విన్నపాలను సమర్పించుకుందాం. ఆన్లైన్లో ఎంతో మంది ఈ బలిలో పాల్గొంటున్నారు. ఒక్క నిమిషం, మీ అందరి హృదయ కోరికలను మీ తలంపులు మీ ప్రార్థనలన్నిటినీ నిశ్శబ్దంగా అద్భుత శక్తి కలిగిన అందోని వారి గారి ప్రార్థన సహాయం ద్వారా మిమ్మల్ని దేవుడు సాక్షిగా నిలబెట్టాలని దాహమతో ఆశలతో కోరికలతో ఈ పరిశుద్ధ బలిని మనం అర్పించుకుందాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పుండి ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఎలిన వారికి కృతజ్ఞత తెలుపుదమో. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మీరు నిత్యము పునీతుల స్తుతిగానములను అందుకొనుచున్నారు. వారిని సమ్మానించి గౌరవించినప్పుడు మీరు దయచేసిన వరములనే మేము స్మరించుకొనుచున్నాము. వారి పుణ్యజీవితములను మాకు ఆదర్శముగా చూపుచున్నారు. వారి సహవాసమును సత్సంగమును తయారు చేయుచున్నారు. వారి ప్రార్థనా ఫలితమును మాకు సాయము నందించుచున్నారు. ఇట్టి పుణ్యపూరిత జీవితముల ప్రభావము వలన మేము విశ్వాసమందు స్థిరపడి మా జీవిత పోరాటమును జయప్రదముగా కొనసాగింపగలుగుచున్నాము. ఈ విధమున మా నాదుడుగు క్రీస్తు ద్వారా వారితో సహా నిత్య మహిమ కిరీటమును పొందగలుగుచున్నాము. ఆ కారణమున దూతల అధిదూతల పునీతుల సమేతమును మిమ్ము సకల దూతలతో నేకమై నిరంతరమును కీర్తించుట ఎట్లనాగా. దేవునికి హోసాన పాడుకుంటూ అతను శుభిస్తా. హోసానా హోసానా
సర్వేశ్వరుడు హోసానా హోసానా పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 దేవుని నామమున వచ్చెడి వారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 ప్రియులారా మొక్కురించి మనం పరిశుద్ధాత్మ ప్రభావము కోసం గురువులు హస్తములు చాచి ప్రార్థిస్తూ ఉండగా అందుని వారిలో వెలసినటువంటి దేవుని అభిషేకం ఆయనని పరిశుద్ధపరచినటువంటి దేవుని అభిషేకం ఈ పండుగ సందర్భంగా మీ అందరికీ దేవుడు దయచేయాలని విశ్వాసముతో భక్తితో ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము శోధించుట యుక్తము. ఏలైనా మీ దివి కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఎలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వినిని పవిత్రపరచా ప్రతి మాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజంబుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లని రీ మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో తారవో ఎవడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యమో మా యేసువా మీ మననమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరల వచ్చు వరకు మేము వేచి యుందుము మేము వేచి యుందుము కనుక తండ్రి వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమక్షమును మొక్కరించి పునీతంతోని వారి గారి గొప్ప పండుగ సందర్భంగా ఈ బలిని అర్పించడానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీరక్తములు పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మతో అభిషేకించి పుణ్యపూరిత జీవితమును పరిశుద్ధ నిర్మలత్వం మాకు అనుగ్రహించమని ప్రతిమాలకొనుచున్నాం. ఓ ప్రభు, ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రెండ్స్ జగద్గురువును, తుమ్మా బాలాపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, లోకం అంతగా వ్యాపించి ఉన్న మా ప్రతి కత్తోలిక క్రైస్తవ బిడ్డలను నీ ఆత్మయందు విశ్వాసమందు స్థిరపరచి బలపరచి నడిపించమని ప్రతిమాలకొనుచున్నాం. ఉత్థానమగుదమును ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, బిడ్డలారా, మీ కుటుంబంలో చనిపోయిన మీ పూర్వీకుల బంధువుల తల్లిదండ్రుల ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థన చేయండి. కరోనా మహమ్మారి వలన చనిపోయిన లక్షలాది మంది ఆత్మవిశ్రాంతి కోసం మనం ప్రార్థిద్దాం. చనిపోయి ఉద్ధరించి స్థలములో పీఠింపడుతున్న ఆత్మలను గుర్తించుకుందాం. మా టీం నుండి చనిపోయినటువంటి బ్రదర్ తంబిరాజు ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థన చేసుకుందాం. దేవుడు వారిని కనికరించి అక్షయ సౌభాగ్యమునకు వారసులుగా చేయమని ప్రార్థిస్తాం. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగా మరియు మాతతోనూ, ఆమె భర్త యోజప్ప గారితోనూ, పునీత అందోని వారి గారితోనూ ఈనాడు ఆన్లైన్లో మాసలో పాల్గొని అందోని వారి ప్రార్థన సహాయమున మీ మనసులో ఉన్న కోరికలు, ప్రార్థనలు, నివేదనములు అన్నీ దేవుడు నీకు సఫలము చేయాలని ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి స్పాన్సర్షిప్ చేయడానికి ముందుకొచ్చిన నలుగురు కుటుంబాలను వారు దేవుని హెరాళంగా దేవుడు వారిని దీవించాలని ప్రార్థిస్తాం. పరిశుద్ధ బలిపూజ పెట్టించిన ఒక్కొక్కరిని గుర్తించుకుందాం. పునీతందోని వారి గారి ఆదర్శాన్ని పాటిస్తూ విశ్వాసమందును, పవిత్రత యందును, యేసుక్రీస్తు ప్రేమ యందును, వాక్యము ఆచరించట యందును మనము ఆయనకు సాక్షిగా జీవించాలని ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన
ఉన్నతమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక ఆమేన్ ఆమేన్ రెండు చేతుల పైకి లేపి యేసుక్రీస్తు మనకి తండ్రిని దేవుణ్ణి అంత దగ్గర సంబంధం కలిగి ఉన్నటువంటి ఒక దేవుడుగా తండ్రిగా పిలిచే అవకాశం కలిగించి ఉన్నాడు. ఆ విశ్వాసం చేతుల పైకి లేపి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదము. మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలైన మమ్మల్ని పాపము శోధన బలహీనతల నుండి, చెత్తపడి మంత్రశక్తుల నుండి, చెడు అలవాట్ల నుండి, దేవుని కృప నుండి మమ్మల్ని దూరం చేసే ప్రతి కార్యముల నుండి పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం. అద్భుత శక్తి కలిగిన, విడుదల శక్తి కలిగిన అందుని వారి ప్రార్థన సహాయమైన సంపూర్ణ సైతాన బంధకములు తొలగిపోవునుగాక. మీ మోక్షానందమును మా రక్షకుడు ఉన్న యేసు క్రీస్తు ఆగమును నిరీక్షించు చుందుము. శాంతిని సమాధానమే కొసుకుచున్నాను అని మీ అపోస్తలుడు వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును భక్తి కటాక్షము. మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించొచ్చు పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో పాదువాపురి అందోని వారు చేతులలో ఎత్తిపట్టిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్.
మధురమీ విందు పరమాత్ముని వరవిందు ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుతమిందు ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుతమిందు జీవము తానై బలము తానై జీవ జలములు తానై భోజ్యము ఆయనే మనకు మధురమై విందు పరమాత్ముని వరవిందు మధురమై విందు పరమాత్ముని వరవిందు ద్రాక్షావల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు ద్రాక్షావల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు జీవము తానై బలము తానై జీవ జలములు తానై భోజ్యము ఆయనే మనకు మధురమీ విందు పరమాత్ముని వరవిందు మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు ప్రియుల రెండు చేతులు జోడించి ఈ చివరి ప్రార్థనలో పాల్గొందాం. సర్వశక్తివంతుడు మహాకృపగల దేవ, పునీత పాదవాపురి అందుని వారిని మాకు ఆదర్శమూర్తిగాను విశ్వాస వీరుడుగాను మా కొరకే ప్రార్థన చేయువారుగాను నీవు అభిషేకించినందుకు మీకు వందనం చెల్లిస్తూ ఉన్నా. ఆందోని వారి గారి భక్తులుగా భక్తురాలుగా ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన కుటుంబాలను, స్పాన్సర్స్ చేసినటువంటి కుటుంబాలను, ఆన్లైన్లో మాసలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా నీవు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. దేవా, ఎంతోమంది ఈ పండుగ నాడు గుడికి వెళ్ళి ప్రత్యక్షంగా మాసులో పాల్గొనడానికి దివ్య ప్రసాదము స్వీకరించడానికి అవకాశం లేక ఇంట్లో ఉన్నారో వారందరికీ ఆత్మలో నీ ప్రసన్నత వారు అనుభవించేలాగున పొందుకులాగున కృపను దయించమని ప్రార్థిస్తున్నా. కేవలము లౌకిక సంబంధమైన అవసరాల కోసము పునీతుల ప్రార్థన సహాయం కోరుకోకుండా ఆధ్యాత్మిక వరములు పొందుకోవటానికి పునీతుల ప్రార్థన సహాయము వీరికి సహాయపడునుగాక. పునీత పాతువాపురి అందుని గారి ప్రార్థన సహాయమున మీ అందరి విన్నపాలు ప్రార్థనలు దేవుడు 30, 60, 100 ఫలింపచేయునుగాక. మీ కుటుంబాలలో దేవుని ప్రసన్నతతో ఆయన మేము అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈనాడు బలిపూజ పెట్టించిన వారిని, స్పాన్సర్షిప్ చేసిన వారి మీ కోరికలు దేవుని నామం పేరిట సఫలమగునుగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర
పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలు సేవలు సాక్షిగా జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియులారా, వన్స్ అగైన్ మీ అందరికీ పదువాపురి అందోని వారి గారి గొప్ప పండుగ శుభాకాంక్షలు చేస్తున్నాం. ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఆంథనీ టు ఆల్ ఆఫ్ యూ. గమనించండి, ప్రతి శనివారం ప్రతి ఆదివారం ఉదయం 5 గంటలకి యూట్యూబ్లో ఈ పరిశుద్ధ బలిని ఆరాధనను స్వస్థత ప్రార్థనలు మేము నడిపిస్తూ ఉన్నాము. అందువల్ల సోమవారం నుండి శుక్రవారం వరకు మనకి పరిచర్య లేదు, ప్రతి శనివారం ఆదివారం మీకు పరిచర్య ఉంటుంది. అందువలన ఈ పరిచర్యను శనివారం కానీ ఆదివారం కానీ స్పాన్సర్ చేయటానికి మీరు ముందుకొచ్చిన ఎడల ఈ పరిచర్యను మీ అవసరాల కోసము అర్పించాలని కోరుకుంటున్నాము. ఒక పరిశుద్ధ బలిని ఒక శనివారం కానీ ఆదివారం స్పాన్సర్ చేయటానికి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందువలన మీ అవసరాల కోసం పూజ పెట్టించాలనుకున్నవారు, ప్రార్థన సాయం కోరుకున్నవారు ఈ నంబర్లో సంప్రదించండి. అలాగే ఏలూరు ధ్యాన వడక మందిరం కోసం పరిశుద్ధ బలి పూజ పెట్టించిన, ప్రార్థన సాయం కోరిన కోరుకున్న మీ అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. జయము 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 అంతోని వార జయ జయము మా పాలకులు మా పునీతులు మీరే మా పుణ్యులు మా పరిశుద్ధులు మీరే తండ్రి మాకై పంపిన మా ధన్యులు మీరే జయము 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 అంతోని వార జయ జయము మా పాలకులు మా పునీతులు మీరే మా పుణ్యులు మా పరిశుద్ధులు మీరే తండ్రి మాకై పంపిన మా ధన్యులు మీరే